దీంట్లో కొన్ని బేసిక్స్ ఉన్నాయి, చాలా మందికి తెలిసి ఉండొచ్చు. కానీ మొన్న ఏపీ నుండి ఏదైతే డేటా వచ్చిందో దాంట్లో వాళ్ళు మన టీమ్ వాళ్ళు రాసిన విషయాలు ఏంటంటేను, సీడ్ రిక్వైర్మెంట్ లో హైబ్రిడ్స్ లోకల్ అనే కొన్ని పదాలు వాడారు. బహుశా ఇక్కడ కొంచెం క్లారిఫికేషన్ అవసరమేమో అనిపించింది. జనరల్గా విత్తనాలు అనేవి పాత రకాలు, ట్రెడిషనల్ విత్తనాలు అని అంటాము. అంటే అవి ఆ ఊర్లోనే చాలా రోజుల నుండి కొంతమంది రైతులు అవిటిని సేవ్ చేసుకుంటూ అవిటిని కల్టివేట్ చేసుకుంటూ మళ్ళీ తిరిగి వాడే రకాలని ఉంటాయి. అవిటిని మనము లోకల్ విత్తనాలు అని అనొచ్చు. అలాగే కొన్ని ఏమో సూటి రకాలు. సూటి రకాలు అనేవి ఈ రీసెర్చ్ స్టేషన్స్ లో ఈ పాత రకాలు తీసుకెళ్లి దాంట్లో కొంత రీసెర్చ్ చేసి వాటిని బాగు చేసి ఒక 5 నుండి 6 సంవత్సరాలు లక్షణాలన్నీ ఒకే విధంగా వచ్చే విధంగా రకరకాల ప్రయత్నాలు చేసి ఇప్పుడు మన ఏపీలో బయోడైవర్సిటీ బ్లాక్స్ లాగా ఎలా చేశారో అలాంటి రకరకాల డిజైన్స్ ఉంటాయి. సో ఇవి సూటి రకాలు, అవన్నీ ఇంగ్లీష్లో హైల్డింగ్ వెరైటీస్ అని అంటారు. ఇప్పుడు చాలా రకాల మనకి వరి రకాలు కావచ్చు, అన్ని రకాల పప్పు దినుసులు ఇవన్నీ సూటి రకాలే ఉన్నాయి. దీంట్లో హైబ్రిడ్స్ పెద్దగా లేవు. వరిలో ఏదో కొన్ని హైబ్రిడ్స్ ఉన్నాయి, అలాగే రెడ్ గ్రామ్లో కందిలో కొన్ని హైబ్రిడ్స్ వచ్చాయి, కానీ అవి పెద్ద పాపులర్ అవ్వలేదు. దీంట్లో ఈ సూటి రకాలే మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. హైబ్రిడ్స్ కి సూటి రకాలకి మధ్య తేడా ఏంటంటే చాలా ముఖ్యమైన పాయింట్, హైబ్రిడ్స్ అయితే మళ్ళీ తిరిగి రైతులు వాడుకున్నప్పటికీ మంచి దిగుబడులు రావు రకరకాల కారణాల వలన. అంత డీటెయిల్ గా నేను వెళ్ళాను, అందుకే హైబ్రిడ్స్ మనం రెండోసారి వాడకూడదు. ఈ హైబ్రిడ్స్ తయారు చేసేటప్పుడు ఏం చేస్తారంటేనే, రెండు మొక్కలు తీసుకొని, దీంట్లో ఆడ మగ అనే మొక్కలు ఉంటాయి, వీటిని తీసుకొని ఈ క్రాసింగ్ చేస్తారు. ఈ సీడ్ కాటన్ లో చూసే ఉంటారు కొంతమంది, సీడ్ పత్తి అని అంటాము. లేకుంటే మొక్కజొన్నలో మైదుగురు నుండి ఎవరు ఉంటే మైదుగురులో చాలా లార్జ్ స్కేల్లో ఈ మొక్కజొన్న సీడ్ ప్రొడక్షన్ జరుగుతుంది. సో ఈ మొక్కజొన్న లాంట్లో కానీ చాలా రకాల కూరగాయల్లో పత్తిలో ఈ హైబ్రిడ్ రకాలు ఉంటాయి. ఈ హైబ్రిడ్ రకాలు అనేవి కంపెనీస్ ఎక్కువ ప్రమోట్ చేస్తాయి, ఎందుకంటే సూటి రకాలు వాళ్ళు ఒకవేళ అమ్మినప్పటికీ ఈ సూటి రకాలని మళ్ళీ రైతులు వాళ్ళ దగ్గర వెళ్ళి తీసుకోరు, మళ్ళీ వాళ్ళ విత్తనాలే వాళ్ళు ఉంచి వాడుకుంటారు అనేసి సూటి రకాలు కన్నా హైబ్రిడ్ రకాలు ఎక్కువ కంపెనీస్ ప్రమోట్ చేస్తుంటాయి, ఎందుకంటే హైబ్రిడ్స్ రకాల వల్ల వాళ్ళకి లాభాలు ఎక్కువ వస్తాయి అని. అందుకనేసి ఇది చాలా బేసిక్ పాయింట్, టీమ్ అందరు అర్థం చేసుకోవాల్సింది. ఈ హైబ్రిడ్స్ కి సూటి రకాలకి మధ్య తేడా ఏంటి, ఏవి హైబ్రిడ్స్ ఏవి సూటి రకాలు మనకు అందరికి క్లారిటీ ఉండాలి. అండ్ ఏవి లోకల్, లోకల్ అనే వర్డ్ వాడినప్పుడు కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లోకల్ అంటే అది ఎంత అప్పటికి కమర్షియల్ గా ప్రాముఖ్యత రానివి, ఏ కంపెనీ వాటి మార్కెట్ చేయనివి, అప్పుడు అవి గ్రామ స్థాయిలోనే రైతుల దగ్గరనే ఉన్నవి, అలాంటి వాటిని మనము లోకల్ అని అనొచ్చు. ఉదాహరణకి ఇంద్రాణి అని ఒక విత్తనం మహారాష్ట్రం తీసుకొచ్చి మనము అబుసాయి పేటన అక్కడ మనము ట్రయల్కి ఇచ్చాము, అది లోకల్. అది ఇప్పటికీ మహారాష్ట్రలో కానీ కొన్ని ప్రాంతాల్లో రైతులు చాలా సంవత్సరాల నుండి వాడుకలో వాడుతూ ఉన్నారు. అది ఇంకా ఏ రీసెర్చ్ ఏమీ జరగలేదు, అటు రీసెర్చ్ స్టేషన్స్ కావచ్చు కంపెనీస్ కావచ్చు దానిపైన ఏం పని చేయట్లేదు. అలాగే ఆదిలాబాద్ లో మచ్చల కంది ఉంటుంది, అది లోకల్. సో ఇది అందరూ జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే సిఎస్ఏకి ఉన్న క్రెడిబిలిటీ కావచ్చు. మనం సిఎస్ఏ లార్జ్ స్కేల్లో ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటాము, సిఎస్ లో పనిచేసే వాళ్ళకందరికీ బేసిక్స్ చాలా ఉండాలి. అలాగే ఫీల్డ్ నుండి వచ్చిన డేటా కూడా పై స్థాయిలో ఒకసారి చెక్ చేసి
దాంట్లో ఆ వర్డింగ్స్ ఏమన్నా అడిట్ అయితేను అవి చెక్ చేసి మార్పులు చేర్పులు చేసి అవసరమైతే వాళ్ళకి కొన్ని విషయాలు కింది స్థాయి స్టాఫ్కి నేర్పించవలసిన బాధ్యత అందరికీ ఉంది. ఇంకా ఈ జన్యు మార్పిడి పంటలు ఉంటాయి, జిఎంఓస్ అంటారు. జన్యు మార్పిడి పంటలు అంటే ఇప్పుడు ముఖ్యంగా పత్తిలో బీటీ పత్తి ఏదైతే ఉందో అది దాంట్లో ఒక రకమైన జన్యుని ఇన్సర్ట్ చేసి అవి అవిటి తయారు చేస్తారు. అవి జన్యు మార్పిడి పంటలు. సో ఇందులో మనము హైబ్రిడ్స్ పైన ఎక్కువ పనిచేయము, జన్యు మార్పిడి పంటల పైన, బీటీ పత్తి వాటి పైన పనిచేయము. ఎందుకంటే ఆ టెక్నాలజీ మనకి అందుబాటులో ఉండదు, ఆ టెక్నాలజీతో సమస్యలు ఉన్నాయి కాబట్టి మనం ఆయన గురించి ఎక్కువ మాట్లాడము. ఎక్కువ మనము సూటి రకాలు, పాత రకాల గురించి ఎక్కువ మాట్లాడతాము. అవసరమైనప్పుడు కొన్ని రకాల కూరగాయలు హైబ్రిడ్స్ అవసరం అనుకుంటే మనం కొన్ని రైతులకి ప్రమోట్ చేసే ప్రయత్నం చేయొచ్చు, దాంట్లో తప్పేం లేదు. సో లోకల్ సీడ్ అన్నా, లేకపోతే పాత విత్తనాలన్నా, లేకుంటే ల్యాండ్ రేసెస్ అన్నా, లేకుంటే ట్రెడిషనల్ సీడ్ అన్నా, దాదాపుగా ఒకే రకమైన అర్థం వస్తుంది. తర్వాత ఈ స్లైడ్ కొంచెము ఇంపార్టెంట్, అంటే దీంట్లో సిఎస్లో చాలా సంవత్సరాల నుండి చేసిన పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. మనము చాలా రకాల పనులు చేస్తున్నాం విత్తనాల నుండి. ఎప్పుడైతే విత్తన సిఎస్ఏ ఫామ్ అయిందో, సిఎస్ఏ పనిచేయకముందు సిఎస్ఏ వేరే సంస్థలో ఒక భాగం ఉండేది, అప్పుడు కూడా విత్తనాలపైన పనిచేసే వాళ్ళం. సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ అని చేసేవాళ్ళం. అప్పుడు కూడా నేను ఇక్కడ పనిచేయట్లేదు, నాకున్న రిపోర్ట్ని బట్టి. సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ అంటే గ్రామ స్థాయి విత్తనోత్పత్తి. ఇందులో ఏం లేదు, ఈ రీసెర్చ్ స్టేషన్ నుండి లేకుంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి ఈ బ్రీడర్ విత్తనాలు లేకుంటే మూల విత్తనము అని అంటాము, ఆ విత్తనాలు తీసుకొచ్చి గ్రామ స్థాయిలో రైతులకు ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇప్పించి ఆ విత్తనాలు ఉత్పత్తి చేయించే వాళ్ళము, చేయించేవారు. ఆ విత్తనాలను మళ్ళీ గ్రామ స్థాయిలోనే రైతులకి పనిచేయవాళ్ళు. అది అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో కలిసి ఒక ప్రోగ్రామ్ జరిగేది. ఇప్పటికీ సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ అని ఉంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో. తర్వాత మనం ఏంటంటే కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్. ఇప్పుడు ఏదైతే ఏపీఐ ప్రాజెక్ట్ లో భాగంగా మనం రాయలసీమలో ఏపీలో చేస్తున్నామో, విత్తన బ్యాంకులు ప్రోగ్రామ్ చేశాము. ఈ విత్తన బ్యాంకులలో ఏం చేసేవాళ్ళు అంటే గ్రామ స్థాయిలో ఒక ఒక గ్రూప్ ఏర్పడి చిన్న కమిటీ లాగా, అందులో మహిళా రైతులు, చిన్న సన్నకారు రైతులు అందరు ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఒక ఇప్పుడు ఏపీలో చూసినట్టు ఒక చిన్న రూమ్లో అన్ని రకాల విత్తనాలు సేకరించి అక్కడ శాంపుల్స్గా పెట్టేవాళ్ళు. అలాగే విత్తనాలు సేకరించి ఆ విత్తనాలు బ్యాంక్ నుండి మిగతా రైతులకు ఇచ్చేవాళ్ళు, రైతులు అని ఉత్పత్తి చేసేవాళ్ళు, మళ్ళీ వెనక్కి ఇచ్చేవారు, దాని ఆ రిజిస్టర్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఈ విధంగా విత్తన బ్యాంకులు మనం చేస్తాం. అయితే విత్తన బ్యాంక్తో ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఒకటి ఏంటంటే, అది చిన్న చిన్న తక్కువ మోతాదులు ఉన్న విత్తనాలకు అయితే బాగానే పనిచేస్తుంది విత్తన బ్యాంకులు. కానీ మరి ఎక్కువ మోతాదులు విత్తనాలు కావాలన్నప్పుడు విత్తన బ్యాంక్ అంతా ఎఫెక్టివ్గా పనిచేయలేదు. అది నా అనుభవం కాదు, బహుశా మీకు కూడా అనుభవం, మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు మన టీంలో ఉన్న అందరికీ ఎవరైతే విత్తనాల పైన పనిచేస్తున్నారు. బట్ ఇంటర్నేషనల్గా నేపాల్ లాంటి కానీ అటు బంగ్లాదేశ్, శ్రీలంక, ఇంకా చాలా దేశాల్లో చాలా స్టడీస్ చేశాయి చాలా దేశాలు. ఈవెన్ ఇండియాలో కూడా చాలామంది విత్తన బ్యాంకులు పెట్టిన వాళ్ళ అనుభవాలు ఏంటంటే, ఈ విత్తన బ్యాంకులు తక్కువ మోతాదులో విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచడానికే ఉపయోగపడతాయి, కానీ ఎక్కువ మోతాదులో విత్తనాలు ఇవ్వడానికి మాత్రము ఆ పర్పస్ సాల్వ్ చేయట్లేదు. అందుకని మనం ఏం చేసాము, కమ్యూనిటీ సీడ్ ఎంటర్ప్రైజెస్ అనేది దాన్ని స్కేల్అప్ చేశాము. ఇది ఒక బిజినెస్ మోడ్లో వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో. అందుకని అప్పుడు ఏవైతే మనము ఈ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీస్, కోఆపరేటివ్స్ ఏవైతే మనము ఫామ్ చేశామో,
వాళ్ళ ద్వారానే ఈ విత్తనాలు బిజినెస్ మోడ్లో తీసుకొచ్చాము. దీంట్లో భాగంగా మనము తెలంగాణలో రెండు చోట్ల ఎనబావిలో అలాగే ఆదర్శ మన శ్రీశైలం పనిచేసే చోట అక్కడ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి సబ్సిడీలో వాళ్ళు తెప్పించుకోవడం జరిగింది. అలాగే మహారాష్ట్రలో ఒక ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ మనం ఏర్పాటు చేశాము. అందులో కూడా చాలా పెద్ద పెద్ద మెషిన్స్ ఇప్పటికీ ఉన్నాయి. అయితే విత్తనాలు వాళ్ళు తీసుకొస్తారు, ఈ విత్తనాలన్నీ ఉత్పత్తి చేస్తారు, ఈ విత్తనాలని సీడ్ కంపెనీలని ఈ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ లో విత్తనాలని క్లీన్ చేసి గ్రేడ్ చేసి ప్యాక్ చేసి మార్కెట్ చేసి వీళ్ళకి అందరికీ సీడ్ లైసెన్స్ కూడా ఉండేవి. సో సీడ్ బ్యాంక్ లో చేసే ఈ పాత విత్తనాలు సేకరించడము, వాటిని జాగ్రత్తగా పరచుకోవడము, భద్రపరచుకోవడంతో పాటు ఎక్కువ మోతాదులో అవసరమైన విత్తనాలు కూడా గ్రామ స్థాయిలో రైతులకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నము జరుగుతుంది. అప్పుడు జరిగింది, అప్పుడు మొదలైంది, ఇప్పుడు జరుగుతూనే ఉంది. సో దీంతో భాగంగా మనము ఈ సిక్కింలో త్రిపురలో కూడా ఈ మన అనుభవాలని అక్కడ మనము తీసుకెళ్ళాము. అక్కడ ప్రభుత్వాలతో కలిసి కూడా ఈ కూరగాయల విత్తనాలు ఉత్పత్తి చేయడము, కూరగాయల విత్తనాలకి దానికి ఆ మెషిన్స్ వేరుంటాయి, క్లీనింగ్ కి గ్రేడింగ్ కి అక్కడ డ్రైయర్స్ ఉంటాయి, అవి కూడా అక్కడ మనం ఏర్పాటు చేయించడం జరిగింది. తర్వాత OSSN అనే నాలుగు లెటర్స్ మీకు కనిపిస్తున్నాయి. దీని అర్థం ఏంటంటే ఓపెన్ సోర్స్ సీడ్ నెట్వర్క్. అంటే ఈ విత్తనాలు కొంతమంది కంట్రోల్లోనే ఉన్నాయి, ముఖ్యంగా పెద్ద పెద్ద సీడ్ కంపెనీస్. అలాగే ఇది విత్తనం అనేది సామాన్య ప్రజలకి రైతులకు ఉండాలి, వాళ్ళు దాంట్లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు, దీనిపైన ఎవరి అధికారాలు ఉండద్దు, ఎవరైతే రైతులు మంచి విత్తనాలు తయారు చేస్తారో వాళ్ళు కొంచెం లాభం వెళ్ళాలని ఉద్దేశంతో ఓపెన్ సోర్స్ సీడ్ నెట్వర్క్ అనేది ప్రపంచ స్థాయిలో ఒక నెట్వర్క్ ఉంది. దాంట్లో సిఎస్ఏ నుండి రాము సారు లీడ్ చేస్తున్నారు. ఇండియాలో ఉన్న ఇలాంటి ఇనిషియేటివ్స్ అయితే ఉన్నాయో విత్తనాలపైన పనిచేసే వాళ్ళని అనుకోవాలన్నీ దానిపైన రీసెర్చ్ చేయడము, వాళ్ళపైన దానిపైన రాయడము, ఇప్పటికీ మాట్లాడడం అనేది ఈ పని జరుగుతుంది. ఇది ఓపెన్ సోర్స్ సీడ్ నెట్వర్క్. దీంట్లో ముఖ్యంగా జర్మనీ, అమెరికా, యూకే దీంట్లో చాలా మంది పనిచేస్తున్నారు. గత 3-4 సంవత్సరాల క్రితం ఒక జర్మనీలో మీటింగ్ కూడా జరిగింది. ఈ మధ్య కొంచెము దీనిపైన ఫోకస్ తగ్గింది, కానీ నెట్వర్క్ అయితే ఉంది. ఇది ఓపెన్ సోర్స్ సీడ్ నెట్వర్క్. అయితే మనము ఈ మనం చేసే పనులన్నీ వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటాం. వాళ్ళు ఏమైనా మంచి పనులు చేస్తే మనం కూడా వాళ్ళని నేర్చుకొని మనం ఫీల్డ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము, చేయాలో చూస్తూ ఉంటాం. ఉదాహరణకి వేరే ఈ మీటింగ్ లో భాగంగా రాము సార్ వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు అప్పుడు కొన్ని విత్తనాలు కూడా తీసుకురావడం జరిగింది. ఆ విత్తనాలు మనం ఇక్కడ ట్రయల్ చేసాము, కానీ కొన్ని విత్తనాలు బాగా వచ్చాయి. అంటే అక్కడ కండిషన్స్ వేరు, ఇక్కడ కండిషన్స్ వేరు, అక్కడ చలి ఎక్కువ ఉంటుంది, ఇక్కడ చలి తక్కువ ఉంటుంది, కాబట్టి కొన్ని బాగా వచ్చాయి, కొన్ని బాగా రాలేవు. సో ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో పాటు కాటన్ పైన కూడా మనము పార్టిసిపేట్ అది ప్లాంట్ బిడ్డింగ్ అని చేస్తున్నాం. ఇప్పటికీ మనము సీడింగ్ గ్రీన్ ఫ్యూచర్ అనేది ఒక బేబీ ట్రయల్స్ పైలట్ ట్రయల్స్ మహారాష్ట్రలో మన ఏపీలో రాయలసీమలు చేస్తున్నాం. అశోక్ దానిపైన పనిచేస్తున్నాడు. నాన్ బీటీ అనే విత్తనాలు రైతులకు తీసుకొచ్చే ప్రయత్నమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. కంపెనీ చేతిలో ఉన్న విత్తనాలన్నీ బీటీఏ ఉన్నాయి, అవి తప్పకుండా రైతులు కంపెనీస్ నుండి తీసుకురావాల్సిందే. మరి నాన్ బీటీ విత్తనాలు సూటి రకాలు ముఖ్యంగా రైతులకు అందుబాటులో తీసుకోవాలంటే ఇలాంటి ట్రయల్స్ చేసి రైతులను కన్విన్స్ చేసే ప్రయత్నం ఇది జరుగుతుంది. ఇందులో ఈ ప్రాజెక్టు ఇండియాలో 7-8 రాష్ట్రాల్లో జరుగుతుంది. దీంట్లో అగ్రికల్చర్ యూనివర్సిటీస్ వాళ్ళు, రీసెర్చ్ నుండి సైంటిస్ట్ వాళ్ళు కూడా దీంట్లో ముఖ్యమైన రోల్ ప్లే చేస్తున్నారు. తర్వాత బయోడైవర్సిటీ బ్లాక్స్ గురించి బహుశా తెలంగాణ టీంకి తెలియకపోవచ్చు. ఏపీలో ఏం చేస్తారంటే ఈ పాత విత్తనాలన్నీ తీసుకొచ్చి ఒక చోట అన్ని
ఒక రీసెర్చ్ లాగా ఒక చోట వేసేసి దానిపైన ఏవైతే బాగున్నాయో ఏవి బాగాలేవు అనేసి రైతులను తీసుకెళ్లి చూపించేసేసి దానిపైన డేటా తీశారు. సో ఈ పాత విత్తనాల నుండి మంచివి మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం. అది బయోడైవర్సిటీ బ్లాక్స్ అని లాస్ట్ పోయిన సంవత్సరం జరిగాయి. అలాగే ఇప్పుడు మనము ఆర్ఆర్ఏ నెట్వర్క్ నుండి రీవైటలైజింగ్ రైన్ఫెడ్ అగ్రికల్చర్ అంటే మెట్ట వ్యవసాయం, రైన్ఫెడ్ అగ్రికల్చర్ లో విత్తనాలు ఉన్న సమస్యలు ఉంటాయి, మరి విత్తనాలు ఉన్న సమస్యలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలనే దాంతో ఈ వాసన్తో కలిసి ఇప్పుడు సిఎస్సి పని చేయబోతుంది. అది కూడా ఆ ప్రాజెక్ట్ కూడా నేను చూస్తున్నాను. ఓవరాల్ గా ఏ ప్రాజెక్ట్ చేసినప్పటికీ ఉద్దేశం ఒకటే, రైతులకి గ్రామ స్థాయిలో విత్తనాలు అందుబాటులో ఉండాలి, మంచి విత్తనాలు అందుబాటులో ఉండాలి, విత్తనాలు రైతు కంట్రోల్ ఉండాలి అనేదే ఈ అన్ని ప్రాజెక్టుల ఉద్దేశం. అంటే ఈ ఈ విషయాలు మీకు నేను షేర్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము విత్తనాలపైన చాలా సంవత్సరాల నుండి చాలా వర్క్స్ చేస్తూ ఉన్నాము. ఏదో అక్కడక్కడ చిన్న 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 సమస్యలు ఉన్నాయి. మనము ఉన్నప్పటికీ మనము అక్కడిని ఆగిపోక అవి ఎలా ఓవర్కమ్ అవుతాం, ఎలా ముందుకెళ్దాం అనేది అందరు కలిసి, ఇంత పెద్ద టీం ఉన్నాం అందరు కలిసి ఎఫర్ట్స్ పెట్టి ముందుకు తీసుకోవాల్సిన టైం అయితే ఉంది. విత్తనాలను ఏ విధంగా అర్థం చేసుకుంటాం అనే దానికి ఇది ఒక స్లైడ్. అంటే మంచి విత్తనం అంటే ఏంటి, ఈ ఫొటోస్ చూడొచ్చు మీరు. ఈ ఫొటోస్ లో మీకు రెండు రకాల ఫొటోస్ ఉన్నాయి, ఒకటేమో విత్తనాలు ఉన్నాయి, రెండోది మొలకలు ఉన్నాయి. ఈ విత్తనాలు మీకు ఏం కనిపిస్తున్నాయంటే చూడంగానే అన్ని రకాల కల్తీ, రెండు మూడు రకాల రంగులు, డిఫరెంట్ సైజెస్ ఇలాంటివి కనిపిస్తున్నాయి. సరే, విత్తనం అన్న ఇదేమో ధాన్యానికి గ్రెయిన్ కి అయితే బాగానే ఉంటుంది, తినడానికి అయితే బాగుంటుంది, డిఫరెంట్ కాంబినేషన్స్ లో రెండు రెండు మూడు రకాల మల్టీగ్రెయిన్ ఆటలాగా బాగుంటుంది. కానీ విత్తనాల విషయానికి వస్తే అలా ఉండదు. విత్తనం అనేసరికి దానికి కొన్ని రకాల లక్షణాలు ఉంటాయి. ఈ సీడ్ స్టాండర్డ్స్ అంటాం. ఈ సీడ్ స్టాండర్డ్స్ అనేవి ఇంటర్నేషనల్లీ డిఫైన్ చేస్తారు. ఇంటర్నేషనల్ కొన్ని ఒక ఏజెన్సీ ఉంటుంది, వాళ్ళు డిఫైన్ చేస్తారు విత్తనం అంటే ఇలా ఉండాలి, ఒకే రంగు ఉండాలి, ఒకే సైజు ఉండాలి, దాంట్లో రాళ్ళు రప్పలు అలాంటి ఉండకూడదు, మట్టి ఉండకూడదు, వేరే రకం విత్తనాలు ఉండకూడదు ఇలాంటివి. మొన్న మన శ్రీశైలము వాళ్ళు బీపీటీ విత్తనాలు ఉత్పత్తి చేశారు. విత్తనాలు అయితే అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి బ్రీడర్ విత్తనం, ఫౌండేషన్ విత్తనం తీసుకొచ్చి విత్తనాలు అయితే ఉత్పత్తి చేశారు. కానీ విత్తనాలు తీర హార్వెస్ట్ చేసి చూసరికి దాంట్లో ఏదో కల్తీ కనిపించాయి. సో అలాంటి కల్తీలు ఉండకూడదు. సో దీన్ని మనము అంటే కంటికి చూడంగానే అన్ని రకాలుగా బాగా అనిపించే విత్తనాలని మనము ఒక రకంగా అంటే ఒక అడుగు అంటే మొత్తం అప్పటికి 100% మంచి విత్తనం అనలేము, కానీ కొంత మట్టుకి ఇది మంచి విత్తనం అని ఒక మొదటి మెట్టు. సరే, అప్పటికి బాగుంది, చూడడానికి బాగున్నాయి, కానీ మళ్ళీ పొలంలో వేసేసరికి మొలక సరిగా రాదు, లేకుంటే మొలక వస్తే కానీ పురుగులు తెగులు విపరీతంగా వస్తాయి, లేకపోతే అంత బాగుంటుంది కానీ పూత సరిగా రాదు, పూత వస్తుంది కానీ కాయ సరిగా రాదు, ఈ కాయ వచ్చిన తర్వాత విపరీతంగా పురుగులు తెగులు వస్తాయి, ఇలాంటివి అయితే వాటిని కూడా మనము సెకండ్ స్టెప్ లో ఐడెంటిఫై చేసిన సమస్యలు దృష్టిలో పెట్టుకొని ఈ ఆ పర్టికులర్ రకానికి సమస్య లేకుంటే దాన్ని కూడా మనము మంచి విత్తనము అనము. సో ఈ ఫోటోలో చూస్తే మీకు అంటే అందరికీ ఫోటో అందుబాటులో ఉందో లేదో కానీ మనం మొలక శాతం సీడ్ జర్మినేషన్ టెస్ట్ అని చేస్తాము. విత్తనాలు మొలక శాతం లెక్క కట్టే కూడా మనము సీజన్లో సీజన్కి ముందు చేస్తుంటాము. చేయాలి, మనం కూడా ఎంకరేజ్ చేయాలి రైతులని. విత్తనాలు ఎక్కడి నుండి తీసుకొచ్చినా నమ్మనికి లేదు, అది రీసెర్చ్ స్టేషన్ కావచ్చు ఎక్కడ కావచ్చు, మనం ఈ సీడ్ టెస్టింగ్ చేస్తే మనం సేఫ్ అన్నట్టు.
కరోనా సమస్యకి ఎట్లా మనకి ఏదో ఇంట్లో రాంగ్ అనే శానిటైజర్స్ ఎట్లయితే వాడు, అదే విధంగా మనము ముందు జాగ్రత్తగా ఈ సీడ్ టెస్టింగ్ సీడ్ జర్మినేషన్ టెస్ట్ చేయాలి. సో ఈ జర్మినేషన్ టెస్ట్ చేసినప్పుడు అటు వేరు వ్యవస్థ కావచ్చు అటు కాండ వ్యవస్థ కావచ్చు దాదాపుగా సరి సమానంగా ఉండాలి పొడవుగా. దీనిపైన ఎలాంటి మచ్చలు కానీ బూజు కానీ ఉండకూడదు. అలాగే పక్కన కొన్ని కనిపిస్తున్నాయి వేరు పెరిగింది కానీ పైన మొలక సరిగా లేదు, చిన్న భిన్నంగా ఉన్నాయి, చిన్న పెద్దగా ఉన్నాయి, అలాంటివి మొలక శాతం లెక్క కట్టే ప్రాసెస్లో అలాంటి మొలకలు కనిపించినా అంటే కొంతవరకు ఓకే, ఒక 5% వరకు ఓకే, కానీ మరీ ఎక్కువ పర్సెంటేజ్ ఇలాంటి మొలకలు కనిపిస్తే దాన్ని కూడా మనము మంచి విత్తనం అనడానికి లేదు. సో ఇవన్నీ రైతు స్థాయిలో చాలా ముఖ్యమైనవి, రైతులకు తెలుసు, మనం కూడా తెలుసుకోవాలి, మనం కూడా విత్తన మొలక శాతము లెక్క కట్టుకోనాలి. ఇవన్నీ గమనించి వాళ్ళకి రైతులకి మనము ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు టెస్ట్ చేసేటప్పుడు అంటే సీడ్ ఎంత తీసుకోవాలి అంటే అంత సీడ్ లో అట్లా ఏమన్నా డీటెయిల్స్? ఏం లేదు, మరీ పెద్ద విత్తనాలు గ్రౌండ్ నట్ లాంటివి అయితే ఒక 50 విత్తనాలు తీసుకోవచ్చు, మరీ చిన్న విత్తనాలు ఉంటే మ్యాక్సిమం మనకు ఒక అంచనా రావాలి. కొంత శాంపుల్ తీసుకొని టెస్ట్ చేస్తాం, 20-30 సీడ్స్ తీసుకున్నా సరిపోతుంది. ర్యాండమ్ గా తీసుకోవాలి, తీసుకొని జనరల్ గా గ్రామ స్థాయిలోనే ఇసుకలో కావచ్చు, మట్టిలో కావచ్చు, కుంటలో కావచ్చు, లేకుంటే పేపర్ పైన పేపర్ చుట్టి తడి చేసేసి ఇంట్లో ఎక్కడన్నా రూమ్ టెంపరేచర్ లో పెట్టి అది చేసేయచ్చు. సో అది జర్మినేషన్ కోసము. అంటే ఇప్పుడు దీన్ని ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పిన విషయాలన్నింటినీ ఫిజికల్ ప్యూరిటీ అంటారు ఇంగ్లీష్లో. ఫిజికల్ ప్యూరిటీ అంటే దాంట్లో ఏం రాసాము, వీడ్ ఫ్రీ ఫ్రమ్ వీడ్ అని రాసాము, అదర్ క్రాప్ సీడ్స్ అని రాసాము, అంటే ఉండకూడదని, నో అదర్ వెరైటీ వేరే రకం ఉండకూడదని, జర్మినేషన్ బాగుండాలి, నో డిసీజెస్ అంటే ఇనాకులం అంటే రోగాలున్న విత్తనాలు అందులో ఉండకూడదు. అంటే మనకు రోగాలున్న విత్తనాలు అందులో కనిపించవు, అవి జర్మినేషన్ తర్వాత ఆ రోగ లక్షణాలు ఎక్స్ప్రెస్ అవుతాయి. అంటే ఇంతకుముందు విత్తన శుద్ధి అనే మాట మాట్లాడాం కదా. సో ఈ సోయింగ్కి ముందు కొంత సీడ్ ట్రీట్మెంట్ లాంటిది మనము చేయవలసి ఉంటుంది, బీజామృతంతో దాంట్లో మనం చేస్తున్నాము అలాంటివి, లేకుంటే యాష్ అండ్ కౌజూరిన్తో చేస్తున్నాం కొంతమంది. సో అలాగే ట్రైకోడర్మాతో చేస్తున్నాం. ఇలాంటివి చేస్తే ఈ విత్తన శుద్ధి అయిపోతుంది. అంటే ఏవైతే రోగాలు వస్తాయో వీటిని సీడ్ బోన్ డిసీజ్ అంటారు. అంటే ఇప్పుడు కరోనా లాగా కరోనా వైరస్ ఎట్లయితే కనిపించదో విత్తనం పైన ఆ ఫంగస్ ఉంటుంది, మనకు కనిపించదు, కానీ అది విత్తనం మొలిచినప్పుడు దాంతోపాటు ఆ ఫంగస్ కూడా డెవలప్ అవుతుంది. మొక్క పెరిగిన కొద్దీ ఆ ఫంగస్ కూడా పెరిగి దాన్ని ఆ మొక్కని డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దానికి ముందే మనము టీగా వేసినట్టు ఈ మనము విత్తనం రైతులతో చేయిస్తూ ఉంటాము. ఓకే, ఎవరైనా ఏమైనా అడగాలండి? సార్ సార్ నమస్కారం సార్, నా పేరు శంకర్ సార్. శంకర్ చెప్పండి సార్. ఇప్పుడు మన కూరగాయల విత్తనానికి సంబంధించి సార్, మనం విత్తన ఉత్పత్తి కోసం అనుకున్నప్పుడు ఫస్ట్ కాసే కాపు ఏదైతే ఉంటుందో దాన్ని అలాగే వదిలేయాలా, లేకపోతే కొంత కాపు తీసుకున్న తర్వాత లాస్ట్ వచ్చిన దాన్ని మనం విత్తనానికి వదిలేయాలా? వెజిటేబుల్ సీడ్ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు ఏ మొత్తం ఎన్నో సార్లు కాపు వస్తుంది, ఏ కాపు విత్తనాల కోసం డౌట్. అవునవునవును సార్, జనరల్ గా ఫస్ట్ ది లాస్ట్ తీసుకోకూడదు, మధ్యలో తీసుకోవాలి. మళ్ళీ నేను కవర్ చేస్తాను. వెజిటేబుల్ సీడ్ ప్రొడక్షన్ అనేది రబీకి అనుకూలమైన టైం. ఓకే సార్, ఓకే మళ్ళీ కవర్ చేస్తాను డౌట్ ఉంటే. సార్ రవి, బీసీఓ సార్? రవి అడగండి సార్. ఇప్పుడు మనకు జర్మినేషన్ ఎంత శాతం వస్తే మనం మంచి సీడ్ గా పరిగణించవచ్చు సార్?
జనరల్ గా జర్మినేషన్ పర్సంటేజ్ అనేది క్రాప్ ని బట్టి వేరి అవుతుంటుందండి. మినిమము క్రాప్స్ 75% మినిమం పెట్టారు. ఉదాహరణకి పత్తి లాంటి దానికి 75-80% వచ్చినా సరిపోతుంది అంటారు. బట్ మనం పనిచేసే చోట మోర్ దెన్ 85% పైన, ఇంకా 90% ఉంటేనే మనము కన్సిడర్ చేయాలి. ఈ స్టాండర్డ్స్ వేరు వేరు ఉన్నాయి సార్. మినిమం 75% అనేది అయితే పత్తి కొన్ని కొన్ని రకాల క్రాప్స్ కి పెట్టారు. ఓకే సార్. బట్ 75% అంటే 25% లాస్ అనేది కదా. సో దానిపైన కూడా చాలా చర్చలు జరుగుతూ ఉంటాయి. మరి 75% ఈవెన్ గవర్నమెంట్ ఏదైతే సీడ్ ఇప్పుడు విత్తన బిల్లు ఉంటుంది, విత్తనాల చట్టం ఉంటుంది, దాని ప్రకారం చెప్తుంది. ఇప్పుడు విత్తన బిల్లు కూడా చేంజ్ అవ్వబోతుంది, దాంట్లో ఇంకేమైనా మార్పు చేర్పులు చేసే ఛాన్సెస్ ఉన్నాయని ఒకసారి చదివి చెప్తాను. బట్ మీరు అందరు ఒక స్టాండర్డ్ గుర్తుపెట్టుకోండి, దాదాపుగా 90% ఉంటే, 90% అంటే ఒక 50 విత్తనాలు జర్మినేషన్ కి పెడితే 45 మొలకలు బాగుండాలి. ఓకే. అలాంటి అలాంటివే మనము కన్సిడర్ చేస్తే బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్స్. ఓకే. సో మంచి విత్తనం అంటే మనం ఏమనుకున్నాము, చూడడానికి అన్ని విధాలుగా బాగుండాలి, మొలక బాగుండాలి అనుకున్నాము. సో మరి మంచి విత్తనాలు ఉత్పత్తి చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి, ఉత్పత్తి అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. సో ఇంతకుముందు విత్తనము, ఇంతకుముందు నేను చూపించిన స్లైడ్లో మీరు ఎక్కడ ఉండే సరే విత్తనాలు తీసుకొచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విత్తనోత్పత్తి చేస్తున్నామా లేదా? చేస్తున్నాము సార్. కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు, బట్ విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నాం. సో విత్తనోత్పత్తికి ఏం చేస్తున్నాం మనము, మూల విత్తనాలు వేరే చోట నుండి తీసుకొచ్చి రైతులకు ఇచ్చి వాళ్ళతో ఉత్పత్తి చేస్తున్నాం. చాలా మటుకు రీసెర్చ్ స్టేషన్ నుండి తీసుకొస్తున్నాము. కేవీకేఎస్ కావచ్చు, కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళ దగ్గర ఉంటాయి, నేషనల్ సీడ్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర ఉంటాయి, అలాగే డాట్ సెంటర్స్ దగ్గర ఉంటాయో తెలియదు, బట్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్స్ వీళ్ళ దగ్గర ఈ విత్తనాలు ఉంటాయి. కొంతమంది అగ్రికల్చరు మన సీడ్ కార్పొరేషన్స్ కూడా వీళ్ళు విత్తనాలు ఇస్తారు, మూల విత్తనాలు. సో విత్తనాలు తీసుకొచ్చిన తర్వాత విత్తనాలను ఏం చేస్తాం మనము, క్రాప్ ప్రొడక్షన్ లాగానే సీడ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాము. సీడ్ ప్రొడక్షన్ అంటే ఏం చేస్తాము, రైతుని ఐడెంటిఫై చేస్తాము, అలాగే ఆయనకి ఉన్న భూమి నీటి వసతి ఉందా లేదా, భూమి బాగుందో లేదో ఇవన్నీ చూస్తాము. చూసిన తర్వాత ఆయనకి ఇచ్చేస్తుందా లేదా విత్తనాలు ఇస్తాము. విత్తనాలు ఇచ్చిన తర్వాత జనరల్గా సీడ్ ప్రొడక్షన్ మన క్రాప్ ప్రొడక్షన్ లాగానే విత్తనాలు సోయింగ్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. సోయింగ్ చేసేటప్పుడు అంటే తీసుకోవాల్సిన ఒక జాగ్రత్త ఉంటుంది. ఏదైతే మనము విత్తనోత్పత్తికి సెలెక్ట్ చేసిన ప్లాట్ ఉందో దాని దగ్గరలో సేమ్ క్రాప్ ఉండకూడదు, సేమ్ క్రాప్ ఉండకూడదు. అంటే ఇక్కడ మీకు వరి కింద ఒక ఫోటో కనిపిస్తుంటుంది, వరి విత్తనోత్పత్తి ప్లాట్ అనుకుందాం ఉదాహరణకి. ఏదో ఒక రకం BBT 5204 అనేది బీపీడి మనం విత్తనోత్పత్తి ప్లాట్ అనుకుంటే, ఈ సీడ్ స్టాండర్డ్స్ ప్రకారము దానికి దగ్గరలో అంటే ఆ ప్లాట్కి దగ్గరలో అంటే 3 మీటర్ల వరకు వేరే ప్యాడీ ఉండకూడదు, వేరే రకం వరి ఉండకూడదు. దాన్ని మనము వేరుపాటు దూరము, ఐసోలేషన్ డిస్టెన్స్ అంటాము. అంటే ఈ ఐసోలేషన్ డిస్టెన్స్ అనేది క్రాప్ని బట్టి వేరు వేరు ఉంటుంది, ఒక్కొక్క క్రాప్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఈ వరి కావచ్చు, లేకపోతే గోధుమ ఇలాంటి ఈ పంటల్లో వీటిని సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్స్ అంటాం. దీంట్లో ఈ ఐసోలేషన్ డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది,
అలాగే మొక్కజొన్న క్యాస్టర్ లాంటి దాంట్లో ఇవి క్రాస్ పాలినేటెడ్ క్రాప్స్ అంటాం. దీంట్లో ఈ ఏర్పడే దూరం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆ లిస్ట్ కూడా ఉందంటే ఒక్కొక్క క్రాప్ లో ఈ డిస్టెన్స్ ఎంత ఉండాలనేది స్టాండర్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ నేను షేర్ చేయబోయే స్లైడ్స్ లో ఒక చోట నేను షేర్ చేస్తాను ఎన్ని మీటర్ల డిస్టెన్స్ ఉండాలి అంటే. దీని ఉద్దేశం ఏంటి, ఐసోలేషన్ డిస్టెన్స్ ఎందుకంటే ఇప్పుడు మనం ఏమంటున్నాము ఈ సోషల్ డిస్టెన్సింగ్ అంటున్నాము కరోనాకి. ఎంత ఎంత ఎవరైనా చెప్పండి ఎంత డిస్టెన్స్ ఫాలో మెయింటైన్ చేయాలి? మీటర్ ఆరు ఫీట్లు ఎందుకు అంటున్నారు? ఒక వ్యక్తి తుమ్మినప్పుడు గాని దగ్గినప్పుడు గాని ఆరు ఫీట్ల వరకు వెళ్తుందనా? ఆరు ఫీట్లు అవతలుంటే అక్కడ వరకు ఆ పార్టికల్స్ వెళ్ళవనా? ఇప్పుడు మనం పక్క పక్క నిల్చొని నేను దగ్గాను అనుకోండి, మీరు ఉంటే ఇమీడియట్ గా మీ మీద పడేసి నాకు కరోనా ఉంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు దూరం నిల్చున్నారు అనుకోండి ఆరు ఫీట్లు అవతల, అంత దూరం ఈ అవేంట తుంపర్లు రావు కదా, అంతేనా? అదే విధంగా ఐసోలేషన్ డిస్టెన్స్ ఏంటంటే ఈ ఒక పంటలో ఉన్న పోలెన్ గ్రెయిన్స్ పోలెన్స్ పరాగ రేణువులు ఇంకో క్రాప్ లో వెళ్ళి పడి అక్కడ కల్తీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలా కల్తీ అవ్వకూడదు అంటే ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అంతవరకే వెళ్తాయి. ఉదాహరణకి ఈ ప్యాడీలో 3 మీటర్స్ అని ఎందుకన్నారు అనుకుంటే 3 మీటర్స్ దాటి 3 మీటర్స్ లోనే అవి ఆ పోలెన్ వెళ్తాయి కానీ తర్వాత వెళ్ళవని. అందుకనేసి ఆ దూరము కంటామినేట్ అవ్వకుండా ఆ దూరం పాటించమని అంటారు. అవి కూడా స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్సే. సో దీన్నే మనము ఈ విధంగా కల్తీ లేకుండా చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలని మనము జెనెటిక్ ప్యూరిటీ అంటాము. జెనెటిక్ ప్యూరిటీ అంటే తెలుగులో చెప్తారు ఎవరన్నా? జన్యు స్వచ్ఛత సార్. జన్యు స్వచ్ఛత అనే వర్డ్ వాడతాం. ఫిజికల్ ప్యూరిటీ అంటే భౌతిక స్వచ్ఛత. భౌతిక స్వచ్ఛత, జన్యు స్వచ్ఛత. రాజేంద్ర రెడ్డి గారు మేము అడిగినట్టు ఈ రెండు నాన్ నెగోషియబుల్ సీడ్ ప్రొడక్షన్ లో. ఒకటేమో జన్యు స్వచ్ఛత పాటించడము. జన్యు స్వచ్ఛత అంటే విత్తనోత్పత్తి అయిన తర్వాత సరైన క్లీనింగ్, గ్రేడింగ్, అరే విత్తనాలు తీసుకున్నప్పుడు సీడ్ ప్రొడక్షన్ కోసం విత్తనాలు తీసుకొచ్చినప్పుడు ఇవైతే జాగ్రత్తలు తీసుకుంటాము, అది ఫిజికల్ ప్యూరిటీ. విత్తనాలు ఉత్పత్తి చేసేటప్పుడు తీసుకోవాల్సే జాగ్రత్తలు ఇవి జెనెటిక్ ప్యూరిటీ లేకుంటే జన్యు స్వచ్ఛత అంటాము. ఈ జన్యు స్వచ్ఛత ఏ విధంగా, ఒకటేమో ఐసోలేషన్ డిస్టెన్స్ పాటించి మనం జన్యు స్వచ్ఛత కాబడతాం, రెండవది ఈ పైన ఒక ఫోటో ఉంది, ఆ ఫోటో సరిగా లేదు కానీ అది ఫిజికల్ క్యారెక్టర్స్ ని బట్టి వేరే కల్తీలైనా ఉంటే దాన్ని తీసేయడం, కల్తీలని ఏరివేయడం, దాన్ని రోగింగ్ అని అంటాము. ఏదైతే మనం రీసెర్చ్ స్టేషన్ లో బ్రీడర్స్ ఉంటారు కదా, సైంటిస్టులు, ఆ బ్రీడర్స్ తయారు చేసే విత్తనాలు వాళ్ళని ప్లాంట్ బ్రీడర్స్ అంటారు. శాస్త్రవేత్తలు వాళ్ళు ఒక సైంటిస్ట్ చాలా రోజులు కష్టపడి ఆ పర్టికులర్ ఒకే రకం పైన కొన్ని సంవత్సరాలు పనిచేసి డెవలప్ చాలా తక్కువ విత్తనాలు డెవలప్ చేస్తాడు. అది డెవలప్ చేసిన తర్వాతనే రిలీజ్ చేస్తారు, దాన్నే మనము బ్రీడర్ సీడ్ విత్తనం అంటాము. ఈ బ్రీడర్ విత్తనాన్ని తీసుకెళ్లి ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు కావచ్చు, మన లాంటి ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఇంకొంచెం విత్తనాలు ఉత్పత్తి చేసి మళ్ళీ వేరే రైతులకు ఇస్తారు, దాన్ని ఫౌండేషన్ విత్తనం అంటాం. బ్రీడర్ విత్తనం అంటే దాంట్లో ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది, అది విత్తనోత్పత్తికి వాడతారు. ఫౌండేషన్ విత్తనం అంటే బ్రీడర్ విత్తనంతో పోలిస్తే ప్యూరిటీ కొంచెం తక్కువ ఉంటుంది, అది కూడా మనం విత్తనోత్పత్తికి వాడతాం. అందుకనేసి మనము విత్తనోత్పత్తికి కావాల్సిన విత్తనాన్ని బ్రీడర్ సీడ్ కానీ ఫౌండేషన్ సీడ్ కానీ అంటాము. ఈ రీసెర్చ్ స్టేషన్ నుండి ఈ ఫౌండేషన్ విత్తనం కానీ బ్రీడర్ విత్తనం కానీ మనం తీసుకొచ్చి విత్తనోత్పత్తికి వాడుతుంటాము.
అయితే చాలా మట్టుకి రీసెర్చ్ స్టేషన్స్ లో ఫౌండేషన్ విత్తనం ఎక్కువ ఉంటుంది, బ్రీడర్ విత్తనము తక్కువ ఉంటుంది. బ్రీడర్ విత్తనము చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసి ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి క్వాంటిటీ తక్కువ ఉంటుంది. అది ముఖ్యమైన ఆర్గనైజేషన్స్ కి, వేరే వేరే రీసెర్చ్ స్టేషన్స్ కి మాత్రమే ఇస్తారు. మనలాంటి వాళ్ళకి బ్రీడర్ విత్తనం కన్నా ఫౌండేషన్ విత్తనమే ఇస్తారు. ఓకే, సో బ్రీడర్ విత్తనం, ఫౌండేషన్ విత్తనం విత్తనోత్పత్తికి వాడతాము. అందరికి క్లియర్ కదా? సో ఈ హైబ్రిడ్ రకాలలో అలాగే సూటి రకాలలో ఈ బ్రీడర్ విత్తనం, ఫౌండేషన్ విత్తనానికి ఏమైనా తేడా ఉంటుందా? మీ అందరికీ ఒక ప్రశ్న నా వైపు నుండి. మనం హైబ్రిడ్ రకాలు అన్నాము, సూటి రకాలు అన్నాము, పాత రకాలు అన్నాము. ఈ ఫౌండేషన్ విత్తనానికి, బ్రీడర్ విత్తనానికి ఏదైనా తేడా ఉంటుందా ఈ రకాలలో? ఉండదు. దేంట్లైనా ఫౌండేషన్ విత్తనము అన్నా, బ్రీడర్ విత్తనం అన్నా స్టాండర్డ్స్ అన్ని ఒకేలాగా ఉంటాయి. కాకపోతే హైబ్రిడ్స్లో మేల్ అండ్ ఫిమేల్ లైన్స్ ఉంటాయి. సూటి రకాలలో ఆ మేల్ అండ్ ఫిమేల్ లైన్స్ ఉండవు. ఇక పాత రకాలు రీసెర్చ్ లో వెళ్ళలేదు కాబట్టి ఈ బ్రీడర్ విత్తనము, ఫౌండేషన్ విత్తనం అనేది ఆ పదాలు వాడకంలో ఉండవు. ఇక మనం లోకల్ లాంగ్వేజ్, లోకల్ విత్తనాలు అన్నట్టు అవి మంచి విత్తనాలు అనే వర్డే అక్కడ మనము వాడవలసి ఉంటుంది. ఉత్పత్తికి ఇవ్వచ్చు. ఆ ఫౌండేషన్ విత్తనం తర్వాత వచ్చే విత్తనాన్ని సర్టిఫైడ్ విత్తనం లేక ట్రూత్ఫుల్ లేబుల్ విత్తనం అంటాము. అదే క్రాప్ ప్రొడక్షన్ కి వాడతాము. బ్రీడరు, ఫౌండేషన్ సర్టిఫైడ్ ఆర్ ట్రూత్ఫుల్ లేబుల్ ఈ విధంగా ఉంటాయి. మీరు ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా ఇదే ఉంటుంది. ఈ పదాలే వాడకంలో ఉంటాయి. ఏ రీసెర్చ్ స్టేషన్ అయినా, ఏ యూనివర్సిటీ అయినా ఈ వర్డ్సే వాడతారు. సరేనా? తర్వాత ఇక్కడ రిమూవ్ ప్లాంట్స్ బేస్డ్ ఆన్ ద ఫిజికల్ క్యారెక్టర్స్ అని మీకు అనిపిస్తుంది ఇంగ్లీష్ లో. అంటే మనం విత్తనోత్పత్తి చేసేటప్పుడు ఏంటంటాము, అనుకోకుండా ఒకటో రెండు కల్తీలు దాంట్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ కల్తీలను ఏ విధంగా గుర్తిస్తాము? మొక్కల లక్షణాలను బట్టి మనం ఆ కల్తీలని గుర్తించవచ్చు. అది హైట్ లో వేరియేషన్ ఉండొచ్చు, లేకుంటే ఫ్లవర్ కలర్ లో వేరియేషన్ ఉండొచ్చు, లేకుంటే ఆకు రంగు కానీ కాండం రంగు కానీ ఏదో ఒక తేడా ఉంటుంది. మనిషికి తేడా ఉన్నట్టు అలాగే ఆ రకానికి ఇంకో రకానికి తేడా ఉంటుంది. సో ఆ తేడాని గుర్తించి వాటిని మనము ముందే తీసేయడం, దీనినే కేరీలు తీసేయడం అంటారు. కల్తీలను తీసేయడము. కల్తీలను తీయకపోతే ఏమవుతుంది? మళ్ళీ ఆ విత్తనాలు కలిసిపోయి, ఆ విత్తనాలు వేరే రీతిలోకి ఇచ్చినప్పుడు మళ్ళీ ఆ కల్తీల సంఖ్య పెరిగిపోయి మనకు కావలసిన విత్తనాలు కానీ కావలసిన పంట చేతికి రాదు. దాని వలన నష్టాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ కల్తీలను మనము ఏరివేయడం అనేది కూడా చాలా ముఖ్యమైనది. బహుశా శ్రీశైలం సీడ్ ప్రొడక్షన్ చేసినప్పుడు ఏమై ఉండొచ్చు, కల్తీలు గుర్తించలేక తీసి ఉండరు, లేకపోతే ఒకవేళ హార్వెస్టర్ తో విత్తనాలు హార్వెస్ట్ చేసినప్పుడు ఇంతకు ఆ హార్వెస్టర్లు ఏమైనా మిగిలి ఉన్నవి దాంట్లో కల్తీ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. అందుకే శ్రీశైలం వాళ్ళు మీరు ఇచ్చిన డేటాలు ఏంటంటే ముందేమో విత్తనాలు ఉన్నాయి అన్నారు, తర్వాత ఏమో చూస్తే దాంట్లో వేరే రకాల విత్తనాలు కల్తీ అయినాయని చెప్పారు. సో ఇవన్నీ జాగ్రత్తలు హార్వెస్టర్స్ తో ఉపయోగించి మనము ముఖ్యంగా ఇలాంటి ప్యాడీ లాంటివి హార్వెస్ట్ చేసినప్పుడు ఆ హార్వెస్టర్ సరిగా క్లీనింగ్ అవి చేయవలసిన అవసరం ఉంటుంది. ఓకే, సో రిమూవల్ ఆఫ్ ప్లాంట్స్ బేస్డ్ ఆన్ ద ఫ్లవర్ క్యారెక్టర్స్, ఫ్లవర్ కావచ్చు, స్టెమ్ కావచ్చు, ఏదైనా సరే ఆ మొక్క లక్షణాలు వేరుగా కనిపిస్తే, ఇప్పుడు దాదాపుగా కొన్ని వేల మొక్కలు ఒకే రంగు ఉండి దాంట్లో కనీసం 4-5 మొక్కలు వేరే రంగులో కానీ వేరే రకంగా ఉంటే వాటిని గుర్తించి తీసేయడము, దానినే కేలీలు ఏరివేయడము, రోగింగ్ అని అంటాము ఇంగ్లీష్లో. సో ఇది కూడా చాలా ముఖ్యమైన నాన్ నెగోషియబుల్.
రిమూవింగ్ ఆఫ్ వాలంటరీ ప్లాంట్స్. అదేం చేస్తారు వాలంటరీ ప్లాంట్ అంటే, కొన్ని విత్తనాలు ఇంతకు ముందు వేసిన పంట విత్తనాలు భూమిలో ఉండిపోయి మళ్ళీ మనం విత్తనోత్పత్తి ఇచ్చేటప్పుడు అవి కూడా మొలకొచ్చేస్తాయి. ఉదాహరణకి వేరుశనగలో వేరుశనగ K6 రకం మనము విత్తనోత్పత్తి చేసామనుకోండి, అదే ప్లాట్లో నెక్స్ట్ సీజను K9 విత్తనోత్పత్తి చేసాము. అయితే ఈ K6కి సంబంధించిన విత్తనాలు కొన్ని అనుకోకుండా భూమిలో ఉండిపోయి ఈ రెండవ సంవత్సరం మళ్ళీ K9తో మొలకొస్తాయి, దాన్ని వాలంటరీ ప్లాంట్స్ అంటాము. కొన్ని రకాల మొక్కలలో విత్తనాలు రాలిపోతూ ఉంటాయి, ఈ ముఖ్యంగా మిల్లెట్స్లో అలాగే క్యాస్టర్లో. ఈ రాలిపోయిన విత్తనాలు భూమిలో ఉండి మనం రెండోసారి విత్తనోత్పత్తి చేసినప్పుడు ఈ విత్తనాలు ఏదైతే విత్తనోత్పత్తి చేసిన విత్తనాలతో పాటు అది అంతకు ముందు పంట నుండి రాలి భూమిలో ఉన్న విత్తనాలు కూడా మొలకొస్తాయి, దాన్ని వాలంటరీ అంటాం ప్లాంట్స్ అంటాం. ఇలాంటి వాటిని కూడా మనం గుర్తించి తీసేయడము. సో ఇది చాలా చాలా అంటే మంచి విత్తనాలు, ప్యూర్ సీడ్, కల్తీ లేని విత్తనాలు మనం రావాలంటే ఈ విధంగా మనము ఈ కేలిలను గుర్తించి వేరివేయడం అనేది చాలా చాలా ముఖ్యమైనది. లేకుంటే చిన్న మిస్టేక్ వలన మొత్తము ఎంత ఎఫర్ట్ పెట్టి ఉత్పత్తి చేసిన విత్తనాలు మనం మార్కెట్ చేయలేని పరిస్థితి అవుతుంది. ఓకే, సో సీడ్స్ ఇవన్నీ సీడ్ సర్టిఫికెట్లో స్టాండర్డ్స్ ఉంటాయి, దాని ప్రకారము ఎంత మట్టుకు కొంత మట్టుకు కల్తీలు అయితే యాక్సెప్టబుల్, ఎక్కువ కల్తీలు ఉంటే మాత్రము అది యాక్సెప్ట్ చేయరు. సో క్రాప్ని బట్టి ఎంతవరకు కల్తీలు ఉండొచ్చు అనే స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి. సో తర్వాత మెయింటైనింగ్ ఐసోలేషన్ అని ఒక వర్డ్ కనిపిస్తుంది, ఇంతకుముందు చెప్పాను వేర్పాటు దూరం అనేది, అది కూడా నాన్ నెగోషియబుల్. దీంట్లో స్పేస్ ఐసోలేషను టైం ఐసోలేషన్ అని ఉంటుంది. స్పేస్ ఐసోలేషన్ అంటే దూరం పాటించడము, అలాగే టైం ఐసోలేషన్ అంటే విత్తనోత్పత్తికి ఏదైతే విత్తనోత్పత్తి చేయాలనుకున్నామో ఆ క్రాప్ని సోయింగ్లో ఆ పర్టికులర్ సీడ్ సోయింగ్లో కొంచెం వెనుక ముందు చేయడము. అంటే ఇప్పుడు వరి పక్కనే వరి వేస్తాము, కానీ విత్తనోత్పత్తికి వేసే వరిని కొంచెం ముందు కానీ తర్వాత కానీ విత్తుకుంటాము, నారేసుకుంటాము. దానివల్ల ఏంటంటేను ఆ పక్కనున్న క్రాప్కి ఈ క్రాప్కి ఫ్లవరింగ్ స్టేజ్ సింక్రనైజ్ కాకుండా చూడాలి, దాన్ని మనము టైం ఐసోలేషన్ అంటాము. మూడోది బ్యారియర్ ఐసోలేషన్. బ్యారియర్ ఐసోలేషన్ అంటే మనకి మాస్క్ లాంటిది, కరోనా వైరస్ రాకుండా మాస్క్ వేసుకొని పోతున్నాం కదా, మాస్క్ ఉంటే అవతల వాడు దగ్గిన తుమ్మిన ఏం కాదు, మాస్క్ ప్రొటెక్ట్ చేస్తుంది. అదేవిధంగా ఏం చేస్తారంటేను ఈ వెజిటేబుల్ సీడ్ ప్రొడక్షన్ రీసెర్చ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే చిన్న చిన్న టన్నల్స్ కానీ అవి చేసి, లేకుంటే పాలిథిన్ షీట్స్ కానీ దాంతో వేరు మధ్యలో గోడలాగా పెడతారు. అంటే ఒక క్రాప్ నుండి ఆ పరాగ రేణువులు ఇంకో క్రాప్లోకి పోయి కల్తీ అవ్వకుండా. టొమాటో పక్కన టొమాటో ఉంటే దాని మధ్యలో రెండు మూడు రకాల టొమాటో, అంటే రీసెర్చ్ స్టేషన్స్లో చాలా రకాల వెరైటీస్ ట్రై చేయవలసి ఉంటుంది. కాబట్టి ఎక్కువ ప్లేస్ ఉండదు, అంత దూరం ఐసోలేషన్ దూరం దూరం పాటించాలంటే కష్టం అనేసి ఏం చేస్తారు, పక్క పక్కనే ఉంటాయి కానీ వాటి మధ్యలో ఏదన్నా చిన్న షేడ్ నెట్ లాంటిది కడతారు, ఎక్కువ షేడ్ నెట్ లాంటిది యూజ్ చేస్తారు, దాన్ని మనము బ్యారియర్ ఐసోలేషన్ అంటాము. ఈ బ్యారియర్ ఐసోలేషన్ ముఖ్యంగా బయోడైవర్సిటీ బ్లాక్ మనం చేసాం కదా, ఏపీలో బయోడైవర్సిటీ బ్లాక్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఈ కుర్రలు కానీ రాగులు కానీ మనం పక్క పక్కనే వేసాము, దాని మధ్య ఏమి మనం డిస్టెన్స్ పాటించలేదు, దానివల్ల అవి కల్తీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఈసారి కూడా మనం ఈ బయోడైవర్సిటీ బ్లాక్స్ చేస్తే ఈసారి ఆ ప్రయత్నం చేద్దాం, మధ్యలో ఏదన్నా ఈ షేడ్ నెట్ తీసుకొచ్చి దాదాపు 3 నుండి 4 ఫీట్ల వరకు వాటి మధ్యలో ఆ బ్యారియర్స్ లాగా పెట్టుకుంటే సరిపోతుంది, మనకి ప్యూర్ సీడ్ వస్తుంది. పాలినేషన్ గురించి కొంచెం క్లియర్ గా చెప్తారా సార్? ఇది టైప్స్ ఆఫ్ పాలినేషన్. యా
మీ ఫస్ట్ మొదటి ప్రశ్న వచ్చేసి బ్యారియర్ ఐసోలేషన్ గురించి. బ్యారియర్ ఐసోలేషన్ లో ఏం చేస్తామంటే షేడ్ ఎఫెక్ట్ లేకుండా డైరెక్షన్స్ ఒకటి మనం చేసుకోవాల్సి ఉంటుంది. రెండవది ఇప్పుడు ఇలాంటి చాలా ఎక్కువ రకాలు ఒకే చోట చేసినప్పుడు ఒకవేళ ఓన్లీ ఆ రకాలు ఏ విధంగా ఉన్నాయి టెస్ట్ చేయడానికి అయితే మీరు బ్యారియర్ ఐసోలేషన్ లేకున్నా పర్లేదు, లేకపోతే కానీ మరి వాటిని వాటి పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేట్ చేస్తూ అవి ఎలా ఉన్నాయి అనే దానికి ర్యాంకింగ్ ఇవ్వాలనుకుంటాను. దాంతోపాటు మరి దాంట్లో ఉన్న బెస్ట్ వాటిని తీసుకెళ్ళి నెక్స్ట్ స్టేజ్ కి తీసుకెళ్ళాలి, మళ్ళీ వాటిని ఆ విత్తనాలుగా వాడాలనుకున్నప్పుడు డెఫినెట్ గా అయితే ఐసోలేషన్ ఫాలో అవ్వాలి. అండ్ షేడ్ ఎఫెక్ట్ అనేది అందుకే మనం ఏమంటాము మెటీరియల్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటాం, షేడ్ నెట్ వాడతాం. ఆ షేడ్ నెట్ ఏంటంటే ఎండ పడేటట్టు చూస్తుంది కానీ పోల్లన్నీ మాత్రము స్క్రీన్ చేస్తుంది, అలాంటి మెటీరియల్ వాడచ్చు మనం. ఇప్పుడు చాలా రకాలు చాలా మంది ఏం చేస్తారు చిన్న ప్లాట్లో వాళ్ళకు హాబీ ఉన్న వాళ్ళు, స్పెషల్ గా నేను యూరోప్ వేరే కంట్రీస్ లో వెళ్ళినప్పుడు చూసిందంటే చిన్న ప్లాట్ లోనే కొన్ని వందల వెరైటీస్ వాళ్ళు మల్టిప్లై చేస్తారు, చిన్న చిన్న టనల్స్ చేస్తారు. నేను ఈ ప్రెజెంటేషన్ లో ఒక ఫోటో చూపిస్తాను చివరిలో. చిన్న చిన్న టనల్స్ అంటే యాదవ్కి తెలిసి ఉంటుంది సిక్కిం లో చేస్తారు, అవి పాలిథిన్ తో ఇట్లా గుడ్సెల్ లాగా ఉంటాయి యూ షేప్ లో పైన, అలాంటివి చిన్న చిన్నవి చేసేసి వాటిలో ఈ విధంగా చాలా రకాల కూరగాయలు ఒక్కొక్క కూర ఒక్కొక్క రకానికి ఒక్కొక్క ప్రొడక్ట్ చేస్తూ ఉంటారు. సో బ్రాడ్గా సెల్ఫ్ పాలినేషన్ అండ్ క్రాస్ పాలినేషన్ అని ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఇంకో పాలినేషన్ ఉంటుంది, ఆఫ్ అండ్ క్రాస్ పాలినేషన్ అని ఉంటుంది. సో సెల్ఫ్ పాలినేషన్ అంటే ఏంటి, దీంట్లో చూడండి ఫోటోస్లో మీకు మీ మొబైల్ పైన ఈ ఫోటోస్ కనిపిస్తున్నాయా? ఆ సార్ కనిపిస్తున్నాయి సార్. ఎస్ సార్ కనిపిస్తున్నాయి సార్. సరే, సో ఇక్కడ మీకు వరి కనిపిస్తుంది కదా, వరిలో చూడండి ఈ దాని ఫ్లవర్ పాట్స్ కనిపిస్తున్నాయి. సో వరి కి గోధుమ విదిగున్న లక్షణాలు ఏంటంటేను అది సెల్ఫ్ పాలినేషన్, సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్ అంటాము. సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్ అంటే అది ఆ ఫ్లవర్ ఓపెన్ అవ్వకముందే దాంట్లో ఆ క్రాసింగ్ జరిగిపోతుంది. అంటే ఆ ఫ్లవర్ లోనే ఒక మేల్ అండ్ ఫిమేల్ ఫ్లవర్ పార్ట్స్ ఉంటాయి, అవి ఫ్లవర్ ఓపెన్ అవ్వకముందే ఆ పాలినేషన్ జరిగిపోయి తర్వాత ఫ్లవర్ ఓపెన్ అవుతుంది కాబట్టి దీంట్లో క్రాసింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇది సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్. దీంట్లోనే మేల్ అండ్ ఫిమేల్ ఫ్లవర్ పార్ట్స్ ఉంటాయి. కింద మొక్కజొన్న కనిపిస్తుంది కదా, ఈ పైన కనిపించేది మేలా ఫిమేలా? మేల్ సార్. పైన మేల్. కింద కనిపించేది ఫిమేల్ సార్. ఫిమేల్. సో ఇక్కడ ఏంటి, ఇది ఒకే ప్లాంట్ పైన ఉన్నాయి కానీ వేరు చోట్ల అరేంజ్మెంట్ ఉంది మేల్. ఏంటంటే ఈ మేల్ ఫ్లవర్ లో ఉన్న పోలెన్స్ పైన పడ్డప్పుడే అది పాలినేషన్ జరుగుతుంది. బట్ ఇది హైట్ ఎక్కువ ఉంటుంది, అలాగే చాలా కొన్ని మిలియన్స్ ఆఫ్ ఈ పోలెన్స్ వస్తాయి. ఇవి గాలిలో చాలా దూరము ప్రయాణం చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మొక్కజొన్నలో ఇది హైలీ క్రాస్ పాయింటెడ్ క్రాప్. అందుకే ఐసోలేషన్ డిస్టెన్స్ చాలా దూరము. ఒక మొక్కజొన్న విత్తనోత్పత్తి చేస్తుంటే దాని చుట్టుపక్కల కనీసం ఒక మొక్కజొన్న ప్లాంట్ కూడా ఉండకూడదు. ఒకవేళ ఒక్క మొక్కజొన్న ప్లాంట్ ఉన్నా మీరు ఒక 15-20-30 ఎకరాలు విత్తనాలు ఉత్పత్తి చేసినా అది వేస్ట్ అయిపోతుంది.
అంత డేంజర్ అవి. అంటే కావలసిన దాంట్లో నష్టం ఏంటంటే ఈ కావలసిన లక్షణాలు కాకుండా కొత్త లక్షణాలు వస్తాయి అని అంతే. సో ఇవన్నీ క్రాస్ పాలినేట్ అంటే పరపరాగ సంపర్కం జరుగుతుంది దీంట్లో. దీంట్లో ఈ అరేంజ్మెంట్స్ ఒకటేమో ఒకే ఒకే ప్లాంట్ పైన ఆడ మగ పుష్ప భాగాలు ఉంటాయి, వేరువేరు వేరువేరు హైట్లో అరేంజ్మెంట్స్ ఉంటాయి. కాబట్టి ఇవి ముందు మేల్ అండ్ ఫిమేల్ పార్ట్స్ వేరువేరు టైంలో పక్వానికి వస్తాయి కాబట్టి ఈ సెల్ఫింగ్ జరగదు, క్రాస్ పాలినేషన్ జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది కూడా ఇలాంటిదే క్యాస్టర్. ఇది పైన కనిపించేవి ఆడ పుష్పాలు, కింద తెల్ల కనిపించేవి మగ పుష్పాలు. ఇక్కడ కొంచెం రివర్స్ ఉంది, మొక్కజొన్నకి దీనికి రివర్స్ ఉంది. దీంట్లో కూడా ఇవి ప్లస్ అవి వేరువేరు టైంకి పక్వానికి వస్తాయి కాబట్టి దీంట్లో కూడా సెల్ఫింగ్ జరగకుండా క్రాస్ పాలినేషన్ జరుగుతుంది. పపాయ దాంట్లో చూస్తే ఇదేమో ఫిమేల్ ప్లాంట్, రైట్ సైడ్లో ఉన్నది, లెఫ్ట్ సైడ్లో ఉన్నది మేల్ ప్లాంట్. అంటే ప్లాంట్స్ వేరువేరు ఉంటాయి, ప్లాంట్స్ వేరువేరు ఉంటాయి కాబట్టి ఈ ఈ మొక్కలు కూడా దాంట్లో ఉన్న ఫ్లవర్ పార్ట్స్ వేరువేరు టైంకి దీనికి వస్తాయి, మెచ్యూరిటీకి వస్తాయి కాబట్టి దీంట్లో కూడా క్రాస్ పాలినేషన్ ఉంటుంది. అంటే పవన్ ఓవరాల్ ఏంటంటేను, ఏదైతే ఫ్లవర్లో మేల్ అండ్ ఫిమేల్ పార్ట్స్ ఒకే చోట ఉంటాయో దాంట్లో సెల్ఫ్ పాలినేషన్ అయ్యే ఛాన్సెస్ వేరు ఉన్నాయి. అలా కాకుండా ప్లాంట్స్ వేరు నుండి ఒక ప్లాంట్లో ఫ్లోరల్ పార్ట్స్ అరేంజ్మెంట్స్ వేరున్నప్పుడు దాంట్లో క్రాస్ పాలినేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇది క్రాస్ పాలినేషన్, సెల్ఫ్ పాలినేషన్ గురించి. అయితే ఏవైతే క్రాస్ పాలినేటెడ్ క్రాప్స్ ఉంటాయో దాంట్లో సీడ్ ప్రొడక్షన్ కొంచెము రిస్క్, జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. అదే సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్స్లో సీడ్ ప్రొడక్షన్ చాలా ఈజీ. క్రాస్ పాలినేటెడ్ క్రాప్స్ చాలా మట్టుకి హైబ్రిడ్స్ ఉంటాయి, ఇవన్నీ సీడ్ ప్రొడక్షన్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని మార్కెట్లో ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్స్లో సీడ్ ప్రొడక్షన్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోనక్కర్లేదు, రిస్క్ తక్కువ ఉంటుంది కాబట్టి మార్కెట్లో ప్రైస్ తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా లింక్ ఉంది పాలినేషన్కి, రిస్క్కి, అలాగే ప్రైస్కి, మార్కెట్ ప్రైస్కి. చూడండి ఇవన్నీ ఉన్నాయి చూడండి, సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్స్, ఆఫెన్ క్రాస్ పాలినేటెడ్ క్రాప్స్. ఆఫెన్ క్రాస్ పాలినేటెడ్ క్రాప్స్ అంటే దీంట్లో 5-50% వరకు క్రాస్ పాలినేషన్ జరుగుతుంది. కాటను, మన కందులు, బ్రింజాల్, టొమాటో, భెండి ఇవన్నీ ఆఫెన్ క్రాస్ పాలినేటెడ్ కేటగిరీలో వస్తాయి. దీంట్లో కూడా జాగ్రత్తలు బాగానే తీసుకోవాలి. ఒక సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్స్ వీట్, చిక్పీ, చిక్పీ మనకు ఉంది కదా, గ్రౌండ్ నట్, గ్రీన్ గ్రామ్, సోయాబీన్ మనకి ఏపీలో తెలంగాణలో ఉంది, బ్లాక్ గ్రామ్, సొర్గం, ఇవన్నీ సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్స్. మొక్కజొన్న అంటే ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఎంత ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అనేది. ఇది ఈ స్లైడ్ లో చూడండి, ఫౌండేషన్ విత్తనానికి సర్టిఫికేట్ విత్తనానికి ఎంత మీటర్లో డిస్టెన్స్ ఉండాలని ఇక్కడ ఉంది. రైస్ 3 మీటర్లు, కాటన్ 50 మీటర్స్, పీస్, కౌపీ, టొమాటో 50 మీటర్స్ ఈ విధంగా ఉన్నాయి, భెండి 400 మీటర్స్. ఈ ఫోటో కనిపిస్తుంది అందరికి సార్? కనిపిస్తుంది. ఈ బొమ్మ రూపంలో చెప్పడం జరిగింది. ఈ ప్యాడీ ప్లాట్ అనుకుంటే 3 మీటర్లు అన్ని వైపుల నుండి ఈ దూరం పాటించాలని. ఒకవేళ ఈ డిస్టెన్స్ పాటించకపోతే బార్డర్ నుండి 3 మీటర్స్ వదిలేస్తే మిగతాది మనం సీడ్ కోసం హార్వెస్ట్ చేసుకోవచ్చు. దానికి చెట్టుబాటు కూడా ఉంది. ఓకే, ఇకపోతే హైబ్రిడ్స్ కి వెరైటీస్ కి మధ్య ఒక ముఖ్యమైన డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ సూటి రకాలు అనే వర్డ్ ఇంగ్లీష్ లో అంటే హై ఈల్డింగ్ వెరైటీస్ అని అంటాం,
చాలా మట్టికి అగ్రికల్చర్ యూనివర్సిటీస్ నుండి వచ్చే ఈ వరి రకాలు కావచ్చు, అలాగే ఈ మన పప్పు దినుసులు కందులు పెసర్లు ఇవన్నీ ఈ సూటి రకాలు. ఇప్పుడు ఉదాహరణకి మనము బీపీటీ 5204 ఆ రకం తీసుకుంటే మీరు ఎన్ని సంవత్సరాలైనా అందులో ఆ మొక్కలు కానీ లేకుంటే గింజలు కానీ లేకుంటే మనము ఆ బీపీటీ అన్నం కుక్ చేసిన తర్వాత వండిన తర్వాత ఆ టేస్ట్లో కానీ పెద్ద తేడా ఏమీ ఉండదు, ఒకే రాగు ఉంటుంది. అంటే దీంట్లో ఉన్న లక్షణాలన్నీ ఎన్ని సంవత్సరాలైనా మారవు, ఒకేలాగుంటాయి. దీన్ని ఆ క్యారెక్టర్స్ అన్నీ ఫిక్స్ అయిపోతాయి, స్టేబుల్ అయిపోతాయి. మొక్క చూడడంలో కావచ్చు, దానికి మరి ఇతరితర లక్షణాలు, ఫుడ్ క్వాలిటీ కావచ్చు, లేకుంటే పెస్ట్ అండ్ డిసీజెస్ కావచ్చు, పురుగులు తెగులు తట్టుకునే లక్షణాలు కావచ్చు, ఇవన్నీ ఒకేలాగుంటాయి, ఒకేలాగుంటాయి. కాబట్టి ఈ ఈ సూటి రకాలని ఈ శాస్త్రవేత్తలు తయారు చేసే విధానమే ఆ రీసెర్చే ఆ మెథడాలజీ అలా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఏదో ఒక రకమైన పాత విత్తనాలు ఉన్నాయనుకోండి, పవన్ మీరు చెప్తారా అన్మ్యూట్ అయ్యి, మీ దగ్గర ఒక ఓల్డ్ వెరైటీ? సార్ సార్ అంటే వెజిటేబుల్స్ సార్, ఏదైనా ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసి సార్ ఇక్కడ ఓల్డ్ వెరైటీ వచ్చేసి సార్ మన తీగ వేరు శనగ సార్ గ్రౌండ్నట్. తీగ వేరు శనగ, ఓకే. అది కాకుండా తీగ వేరు శనగ కొంచెం ఎగ్జాంపుల్ చెప్పడం కష్టం. వేరే సీతమ్మజొన్న సార్, సీతమ్మజొన్న తీసుకుందాము. సీతమ్మజొన్న అనేది బిస్కెట్ల తయారీలో వాడతారు, చాలా పొడవు పెరుగుతుంది, రాయలసీమలో ఇంటర్ క్రాప్ గా ఇస్తారు. ఓకే, సో సీతమ్మజొన్న చాలా సంవత్సరాల నుండి సీతమ్మజొన్న, కానీ దాని పేరే మారలేదు, దాని లక్షణాలే మారలేదు కదా. అయితే అప్పుడు ఏమనుకుంటారంటే ఈ సీతమ్మజొన్నకి చాలా డిమాండ్ ఉంది కాబట్టి సీతమ్మజొన్నని ఇంకా పాపులర్ చేయాలి, దీంట్లో ఏదన్నా మంచి విత్తనాలు తయారు చేయాలి, అందుబాటులోకి తీసుకురావాలి అనేది గవర్నమెంట్ కావచ్చు, రిసర్చ్ స్టేషన్స్ వాళ్ళు ఒక ఆలోచన వాళ్ళకి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, అక్కడ ఉన్న సీతమ్మజొన్న తీసుకొస్తారు. సీతమ్మజొన్న తీసుకొచ్చి ఒక రిసర్చ్ స్టేషన్లో చాలా మొక్కలు చాలా లైన్లలో వేసేస్తారు, వేసి ప్రతి మొక్కని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. ఒకటో లైన్లో 10వ మొక్క ఎలా ఉంది, 2వ లైన్లో 5వ మొక్క ఎలా ఉంది. సో దీంట్లో ఈ ప్రాసెస్లో ఏమైనా చీడపీడలు వచ్చినా లేకుంటే మొక్కలకి లక్షణాలు సరిగా లేకున్నా ఆ మొక్కలను తీసేస్తూ మంచి మొక్కలని అదే విధంగా సెలక్షన్ చేస్తూ చేస్తూ ఈ విధంగా 5-6 సంవత్సరాలు చేసిన తర్వాత దీంట్లో బెస్ట్ వన్ సెలెక్ట్ చేసేసి దాంట్ని మన వాళ్ళు నోటిఫై చేసేసి దాన్ని ఒక వెరైటీగా రిలీజ్ చేస్తారు. అంటే ఈ 5-6 సంవత్సరాలు వాళ్ళు చేసేదంటే ఆ లక్షణాలు ఉన్న వాటినే గుర్తించడము, దాంట్లో మంచి లక్షణాలు ఉన్న వాటిని గుర్తించడము, ఈ విధంగా సూటి రకాలని తయారు చేసి చేస్తారు. ఈ జనరల్గా రీసెర్చ్ స్టేషన్లో సైంటిస్ట్ చేసే పని. ఇప్పుడు K6 ఉందనుకోండి, K6 ఎవరు తయారు చేశారు, కదిరివాళ్ళు కదా తయారు చేసింది. కదిరివాళ్ళు ఎవరన్నా అక్కడ ఉన్నారంటే ఏదో నంబర్ ఇచ్చారు, బహుశా వాళ్ళు సిక్స్త్ లైన్ అని ఇచ్చారు. అంటే చాలా లైన్లు వేసారు, ఎన్నో రకాలు వేసారు, దాంట్లో 6వ లైన్ బాగుందని అవ్వచ్చు, ఏదో నంబర్ ఇచ్చారు, దానికి అది సీక్రెట్ వాళ్ళకి తెలుసుంటుంది. కానీ ఈ విధంగా బెస్ట్ వాటిని ఉన్న వాటిలో మంచి వాటిని సెలెక్ట్ చేసి ఆ వాటిని నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్తారు, మళ్ళీ దానికి లీగల్ స్టేటస్ తీసుకొస్తారు, రిజిస్ట్రేషన్ నోటిఫికేషను ఇవన్నీ ఉంటాయి. దానికి ముందు వాటిని మల్టీ లొకేషన్ ట్రయల్స్కి ఇస్తారు, దీన్ని సూటి రకాలు అంటారు. అంటే సూటి రకాలు ఏం చేస్తున్నారు, ఈ లక్షణాలన్నీ స్టేబిలైజ్ చేస్తారు,
దాంట్లో ఇంకా ఒకసారి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ రైతులు కనీసం 3-4 సంవత్సరాలు తిరిగి వాడుకోవచ్చు. అందుకే సూటి రకాలు ఒకసారి మనం బ్రీడర్ సీడ్ కానీ ఫౌండేషన్ సీడ్ తీసుకొచ్చిన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ 2-3 సంవత్సరాలు 2-3 సీజన్స్ వాడినా పెద్దగా నష్టం లేదు. దీంట్లో వేరియేషన్ ఉండదు. కానీ హైబ్రిడ్స్లో అలా కాదు. హైబ్రిడ్స్ ఏం చేస్తారు, 2 వేరు వేరు లక్షణాలున్న 2 వేరు వేరు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్న లైన్స్ని ఐడెంటిఫై చేసి వాటి మధ్య క్రాసింగ్ చేస్తారు. వాటిని మెయిల్ లైన్ ఫీమేల్ లైన్ అంటారు. ఈ క్రాసింగ్ వలన ఏంటి లాభం అని మీరు అడగచ్చు. క్రాసింగ్ అంటే సపోజు ఒక ఎక్స్ అనే లైన్, ఎక్స్ అనేది ఫిమేల్ ప్లాంట్ ఫిమేల్ లైన్ అనుకుందాము, వై అనేది మేల్ ప్లాంట్ అనుకుందాం. సో ఫిమేల్ ప్లాంట్కి ఈ మొక్కజొన్న లాంటివి చూసుకుంటే ఈ కాప్ ఏదైతే కంకి సైజు బాగుంటుంది కానీ పొట్టి మొక్క ఉందనుకుందాము. అదే వై అనేదానికి మొక్క కంకి సైజు చిన్నగా ఉండొచ్చు బట్ మొక్క హైట్ ఉంది, స్ట్రాంగ్ ఉంది, గాలి వానలు వచ్చినా పడిపోదు అనుకున్నప్పుడు ఈ రెండింటిని క్రాస్ చేసినప్పుడు ఈ 2 లక్షణాలు ఒకే మొక్కలో వచ్చేస్తాయి. వైలో ఎక్స్ వై జెడ్లో వచ్చేస్తాయి 3వ మొక్కలో. అందుకనేసి ఈ 2 వేరు వేరు లక్షణాలు ఉన్న మొక్కలో ఉన్న మంచి లక్షణాలు ఒకే చోట తీసుకొచ్చే ప్రాసెసే ఈ క్రాసింగ్. దాని హైబ్రిడ్ విగర్ అని అంటారు, హైబ్రిడైజేషన్ అంటారు. అంటే కొన్ని మొక్కలలో ఈ హైబ్రిడైజేషన్ అనేది మస్ట్. ఈ హైబ్రిడ్సే పాపులర్ ఉంటాయి కానీ ఒకవేళ హైబ్రిడ్ కాకుండా వెరైటీస్ ఉన్నప్పటికీ అంత పాపులర్గా ఉండవు, దాంట్లో దిగుబడి కూడా చాలా తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఉదాహరణకి మొక్కజొన్న అనుకోండి, మొక్కజొన్నలో రకాల కన్నా హైబ్రిడ్సే పర్ఫార్మెన్స్ బాగుంటాయి. కానీ అదేవిధంగా ఎందుకంటే ఆ ప్లాంట్ క్యారెక్టర్ అలా ఉంది, దాంట్లో ఉన్న లక్షణాలు అలా ఉన్నాయి, అది హైబ్రిడైజేషన్కి అనుకూలమైన రకము. కానీ అదే వరి లాంటి దాంట్లో ఏంటంటేను అది సెల్ పాలినేషన్కే బాగుంటుంది, దాంట్లో క్రాసింగ్ చేసినా హైబ్రిడ్ చేసినా పెద్ద ఉపయోగం ఉండదు. అందుకనేసి ఈ ఈ క్యారెక్టర్స్ని బట్టి కొన్నిట్లో హైబ్రిడ్స్ తప్పదనుకుంటే ఆ హైబ్రిడ్సే కంటిన్యూ చేయవలసి వస్తుంది, ముఖ్యంగా మొక్కజొన్న లాంటి దాంట్లో. వరి లాంటి చోట్ల దాంట్లో మొక్కలు రకాల్లో హైబ్రిడ్స్ కన్నా రకాలే బాగుంటాయి అనుకుంటే మనము రకాలను కంటిన్యూ చేయడము బెటరు. ఇది ప్రకృతికి ఒకవేళ రివర్స్గా చేయాలనుకుంటే అది ప్రకృతికి విరుద్ధంగా చేసినట్టు అవుతుంది. ప్రకృతికి విరుద్ధంగా చేసినప్పుడు ఏంటంటేను ఆ ప్లాంట్ పర్ఫార్మెన్స్ సరిగా ఉండక మనకి కావలసినంత దిగుబడి రాకపోవడము, వేరే వేరే ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏదైతే ఏంటి ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండాను, హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్లో ఆడ మగ మొక్కలు వేరువేరు ఉంటాయి. ఈ ఈ రెండింటిని కలిపి కొత్త రకం మొక్కలని ఏర్పాటు చేస్తారు. అయితే ఈ విత్తనాలు మళ్ళీ 2వ సారి వాడలేము. ఒకవేళ 2వ సారి వాడితే ఈ ఆడ మగ లక్షణాలు ఉన్న మొక్కలు మళ్ళీ విడిపోతాయి, సెగ్రిగేషన్ అంటాం. అందుకనేసి హైబ్రిడ్ని తిరిగి వాడలేము. సూటి రకాలైతే మనము మళ్ళీ మళ్ళీ కనీసం 2-3 సీజన్లకి వాడుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా మంది తెలుసు, తెలియని వాళ్ళు నోట్ చేసుకోండి. సో ఇక్కడ నేను కొన్ని స్టెప్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మొదటి నుండి చివరి వరకు ఆ సీక్వెన్స్లో సీడ్ ప్రొడక్షన్ చేయాలనుకుంటే దాంట్లో నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి దీంట్లో చూడండి. ముందు మనము ప్లానింగ్ చేస్తాము, ఖరీఫ్కి ముందు రబీకి ముందు ప్లానింగ్ చేస్తాము. ఆ ప్లానింగ్ ఏం చేస్తాము, మనకు కావలసిన మన ఏ ప్రాంతంలో సీడ్ ప్రొడక్షన్ చేయాలనుకున్నామో ఆ ప్రాంతాన్ని గుర్తిస్తాము, అలాగే అక్కడ ఉన్న రైతులని గుర్తిస్తాము. సో అక్కడ మనము ఏదైతే క్రాపు
ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాము, ఏ క్రాప్ లో సీడ్ ప్రొడక్షన్ చేయాలనుకున్నాము, ఏ వెరైటీని మనము విత్తనాలు ఉత్పత్తి చేయాలనుకున్నాము, అదంతా ప్లానింగ్ లో వస్తుంది. ఎన్ని ఎకరాలు చేయాలనుకున్నాము, సీడ్స్ ఎక్కడ నుండి తీసుకోవాలనుకున్నాము, అదంతా ప్లానింగ్ లో వస్తుంది. తర్వాత ఇదంతా అయిన తర్వాత సీడ్ ప్రొడక్షన్ రెండో స్టెప్ లో కొన్ని సబ్ స్టెప్స్. ఆ రైతుకి 4-5 ఎకరాలు ఉంటే ఆ 4-5 ఎకరాలు ఏ ప్లాట్ అయితే బాగుంటుంది అనేది మనము జాగ్రత్తగా ఐడెంటిఫై చేస్తాము. ఆ ప్లాట్ కొంచెము ప్రాబ్లం ఎక్కువ తక్కువ ఉండాలి, చౌడు భూమి ఉండకూడదు, నీటి వసతి ఉండాలి, అలాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మంచి ఫర్టైల్ సాయిల్ అయితే బాగుంటుంది అనేది ఈ రెండో స్టెప్ లో వస్తుంది. దాని తర్వాత ఇంతకుముందు మనం అనుకున్నవి ఈ ఐసోలేషన్ రోగింగ్ అది కూడా మనము దీంట్లో చూసుకుంటాం. అంటే రామయ్య అనే రైతు ఉన్నాడు, అక్కడ మనము టొమాటో సీడ్ ప్రొడక్షన్ చేయాలనుకున్నాము. రామయ్య అనే రైతు పక్కన భీమయ్య అని ఇంకో రైతు ఉన్నాడు. సో భీమయ్య అనే రైతు కూడా రామయ్య భీమయ్య ఇద్దరి పొలాలు ఆనుకొని ఉన్నాయి. భీమయ్య అనే రైతు కూడా ఆయన కూడా టొమాటోని కల్టివేట్ చేయాలనుకున్నాము. అప్పుడప్పుడు భీమయ్యని ఒప్పిస్తామా, బాబు నువ్వు టొమాటో వేయకు వేరే క్రాప్ అని ఒప్పిస్తామా, లేకపోతే ఈ రామయ్యకి భీమయ్యకి మధ్యలో ఏదైనా బ్యారియర్ పెడతామా, లేకుంటే టైం ఐసోలేషన్ చేస్తామా అనేది ఇది చాలా ముఖ్యమైన పాయింట్ మేనేజ్మెంట్ సంబంధించింది. మూడోది వచ్చేసి సీడ్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత మరి దాంట్లో క్రాప్ ప్రొడక్షన్ లాగానే సీడ్ ప్రొడక్షన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ ఉంటాయి. పురుగులు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, భూసారానికి సంబంధించినవి ఇవన్నీ కామనే. సీడ్ ప్రొడక్షన్లోకి క్రాప్ ప్రొడక్షన్లో పెద్ద తేడా ఉండదు. పురుగులు తెగులు ఇందులో వస్తాయి, అందులో వస్తాయి. ఇవి కావాల్సిన కషాయాలు కానీ ఇవన్నీ తగు జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సిందే. నీటి వసతి చాలా ముఖ్యమైనది సీడ్ ప్రొడక్షన్లో. సో మీరు ఐడెంటిఫై చేసే ప్లాట్కి డెఫినెట్గా వాటర్ సోర్స్ ఉండాలి. నీటి వసతి ఉన్న దాంట్లోనే సీడ్ ప్రొడక్షన్ టేకప్ చేస్తే రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. దాని తర్వాత హార్వెస్ట్ చేసిన తర్వాత డ్రైయింగ్ అవి చేసేసి మళ్ళీ సీడ్ ప్రాసెసింగ్ ప్రాసెస్ చేస్తారు. ప్రాసెసింగ్ అంటే క్లీనింగ్, గ్రేడింగ్, డ్రైయింగ్ ఇవన్నీ వస్తాయి. సో చేసిన తర్వాత ఏం చేస్తారు, ఈ క్లీనింగ్ గ్రేడింగ్ మెషిన్స్లో అయితే మెషిన్స్, లేకుంటే మాన్యువల్గా అయితే మాన్యువల్ చేసి అన్ని రకాల విత్తనాలు ఒకే విధంగా ఉన్నాయా లేదా ఏదైనా కల్తీలు ఉన్నాయని చూడవలసి ఉంటుంది. రాళ్ళు రప్పలు లేకుండా చక్కగా నీట్గా ఉండాలి. దాని తర్వాత జెనెటిక్గా జన్యు స్వచ్ఛత కూడా ఉన్నాయా లేవో చూడాలంటే మళ్ళీ జర్మినేషన్ పర్సంటేజ్ అవన్నీ మళ్ళీ మొలక శాతాలు చూడటము, కొన్ని గ్రోత్ టెస్ట్లు అని ఉంటాయి అవి చేసేసి జన్యుపరంగా కూడా స్వచ్ఛమైన కావచ్చు చూడవలసి ఉంటుంది. ఈ జనరల్గా ఈ టర్మ్స్ అన్ని చాలా రీసెర్చ్లో చేస్తుంటారు. అంటే దీనికి ఈ టెస్ట్ చేయడానికి సీడ్ టెస్టింగ్ ల్యాబ్స్ ఉంటాయి. ప్రతి స్టేట్కి డిస్ట్రిక్ట్స్కి సీడ్ టెస్టింగ్ ల్యాబ్లోనే ఇవి చేస్తారు. అంటే మనం శాంపుల్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మనకి చేసి రిపోర్ట్ ఇస్తారు కొంత పే చేస్తే. క్లీనింగ్ గ్రేడింగ్ అదంతా మనం చేసేసి జెనెటిక్ ప్యూరిటీ కోసం శాంపుల్ పంపిస్తే వాళ్ళు జర్మినేషన్ పర్సంటేజ్ ఎంతవరకు ప్యూర్ ఉందో లేదో మనకి ఇస్తారు, అది సరిపోతుంది. ఇలాంటి విత్తనాలు మనం మార్కెట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దాని తర్వాత ప్యాకింగ్, లేబులింగ్, అలాగే ఆ సీడ్ని స్టోర్ చేయడము సరిగా. ఇంతకుముందు స్టోరేజ్ గురించి కూడా అడిగారు, అది డిస్కస్ చేద్దాము. క్వాలిటీ చెక్ చేయడము, డిస్ట్రిబ్యూషన్ చేయడము, మార్కెట్ చేయడం ఇవన్నీ ఉంటాయి. సో బ్రాడ్గా ఈ సీడ్ వాల్యూ చైన్లో ప్రొడక్షన్ నుండి మార్కెట్ వరకు ఇవన్నీ చేయవలసి ఉంటుంది. సో దీంట్లో ఒకటేమో సర్టిఫికేషన్ ఉంటుంది, రెండోది వితౌట్ సర్టిఫికేషన్ అని ఉంటుంది. ఏంటి సీడ్ సర్టిఫికేషన్ అంటే ఏంటి? సీడ్ సర్టిఫికేషన్ అంటే ఏంటంటే మనము విత్తనాలు తీసుకొచ్చి విత్తనోత్పత్తి చేస్తాము, కానీ
ఈ పీజీఎస్ లాగా ఏం చేస్తారు, బయట నుండి వచ్చేవారు చూస్తున్నారు కదా, అదే అలాగే ఇక్కడ సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్స్ ఉంటారు, సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ వాళ్ళు వచ్చేసి వీళ్ళు ఐసోలేషన్ ఫాలో అవుతున్నారా లేదా, రోగింగ్ చేస్తున్నారు లేదా, ఇవన్నీ చెక్ చేస్తారు. చేసేసి చివరికి సర్టిఫికేట్ ఇస్తారు అన్ని బాగుంటే, అదే సర్టిఫికేషన్. సర్టిఫికేషన్ కాకుండా లేకుండా కూడా మనము విత్తనాలు ఉత్పత్తి చేసి మార్కెట్ చేయొచ్చు, దాన్ని ట్రూత్ఫుల్ లేబుల్ అంటారు. ట్రూత్ఫుల్ లేబుల్ అంటే ఏదైనా బాధ్యత మనమే తీసుకుంటాం, మనకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని మనం విత్తనాలు ఉత్పత్తి చేస్తాము. చేసేసి ఏదన్నా మంచి చెడులు జరిగితే బాధ్యత, దానికి బాధ్యత అకౌంటబిలిటీ మనదే ఉంటుంది. ఆ విత్తనాలు మనం కూడా ట్రూత్ఫుల్ లేబుల్ అనే ట్యాగ్తో మార్కెట్ చేస్తాం. సో ఇది సర్టిఫికేషన్ కోసం. ఇప్పటివరకు మనం చేసే వాటిలో ఎప్పుడు, ఇప్పటివరకు చేసిన వర్క్లో ఎప్పుడు మనం సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీని అప్రోచ్ అవ్వలేదు. మనమే విత్తనాలు ఉత్పత్తి చేసి మనమే మన రైతులకు ట్రైనింగ్ ఇచ్చేసి తగు జాగ్రత్తలు తీసుకుని క్లీనింగ్ గ్రేడింగ్ చేసేసి మనమే మార్కెట్ చేస్తున్నాం. ఇప్పటివరకు 99% ఏం పెద్ద కంప్లైంట్స్ లేవు, అంటే విత్తనాలు ఫెయిల్ అయినాయని, లేకుంటే మంచి విత్తనాలు ఇవ్వలేదని ఎక్కడ నుండి, ఎప్పుడు కూడా ఎక్కడ నుండి ఒక కంప్లైంట్ రాలేదు. కాకపోతే అనంతపూర్లో ఒక రైతుకి మనము పత్తి విత్తనాలు ఇచ్చాము. అట్టి ముందు ఆ జన్యుని ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు ఈ ఈ బ్యాక్టీరియా నుండి జన్యుని తీస్తారు ముందు. ఎగ్జాంపుల్ బీటీ చెప్పండి సార్. బీటీలో ఏం చేస్తారంటే ఈ మహానందిలో భూమి మట్టి తీసుకొచ్చి దాంట్లో బ్యాక్టీరియాని ఐడెంటిఫై చేశారు. బీటీ బాసిలస్ థురింజిస్ అనే బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియా నుండి జన్యు తీశారు. ఆ జన్యు వేరు చేసే ప్రొసీజర్ ఉంటుంది బయోటెక్నాలజీ టూల్స్ యూజ్ చేసుకుని ల్యాబ్స్ లో. ఆ దాన్ని తీసుకెళ్లి ఆ జీన్ని, జీన్ గన్స్ అని ఉంటాయి మన సినిమాలో ఉండే గన్స్ ఉంటాయి కదా మనుషులను చంపేవి, అలాంటివి జీన్ గన్స్ ఉంటాయి. ఆ జీన్ని ఆ గన్ లో పెట్టేసి ఆ మొక్కలో, మొక్క టిష్యూలోకి షూట్ చేస్తారు. టిష్యూలో వెళ్ళిన తర్వాత ఆ టిష్యూ కల్చర్ తో దాన్ని మల్టిప్లై చేస్తారు. మల్టిప్లై చేసి దాని తర్వాత దాన్ని, దాని పాపులేషన్ పెంచి మళ్ళీ జనరల్ సీడ్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఉంటుంది. దాని నుండి ఫ్లవర్స్ వస్తాయి, క్రాసింగ్ ఇవన్నీ ఉంటాయి, దాంట్లో మేల్ ఫిమేల్ అన్ని ఉంటాయి. టెక్నాలజీ అదంతా. ఓకే ఓకే సార్, ఫాలో చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ అప్పుడు అడిగారు చూడండి, బ్రీడర్ సీడ్, ఫౌండేషన్ సీడ్, సర్టిఫైడ్ సీడ్, ట్రూత్ఫుల్ లేబుల్ అంటే. సో ప్యూరిటీని బట్టి న్యూక్లియర్ సీడ్ అని కూడా అన్నిటికన్నా టాప్ లో ఉంటుంది, 100% ప్యూర్ ఉంటుంది. బ్రీడర్ సీడ్ కూడా దాదాపుగా 100% ప్యూర్ ఉంటుంది. ఫౌండేషన్ సీడ్ 98%, సర్టిఫైడ్ సీడ్ కూడా 98%. బట్ ఈ ఉండాలి, బట్ ఈ రైతుల పొలాల్లో కానీ అక్కడ కంపెనీస్ సైంటిస్ట్ చేస్తారు. ఫౌండేషన్ సీడ్ రైతులు మల్టిప్లై చేయొచ్చు, ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీస్ మల్టిప్లై చేయొచ్చు, అలాగే కృషి విజ్ఞాన కేంద్రాలు కూడా జరుగుతాయి. బ్రీడర్ సీడ్ మాత్రం బ్రీడర్ దగ్గరనే ఉంటుంది, వేరే చోట దొరకదు. వరి ఒక ఎకరములు ఉత్పత్తి చేస్తే 60-70 ఎకరాలకు వస్తాయి. సపోజ్ మీకు ఆ బీపీ కావచ్చు, ఇంకేదన్నా రకం విత్తనోత్పత్తి చేయాలనుకుంటే అన్ని ఎకరాల్లో డిమాండ్ ఉంది, లేకపోతే ఇక్కడ డిమాండ్తో పాటు వేరే చోట డిమాండ్ ఉంది, ఆ రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకొని మనము విత్తనోత్పత్తి ప్రణాళిక చేయొచ్చు. ఇది ప్లానింగ్లో భాగం. ఇది చాలా సింపుల్ టేబులే కానీ చాలా ముఖ్యమైనది. ఇవి టన్నల్స్, ఇవి మనకి సేఫ్ అన్నట్టు అన్ని రకాలుగా, పక్షుల నుండి, పశువుల నుండి, కంటామినేషన్ నుండి, అన్ని రకాలుగా. 30,000-40,000 వరకు ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. సీడ్ ప్రాసెసింగ్ లో ముఖ్యమైన కొన్ని పాయింట్స్, దాంట్లో మాయిశ్చర్ పర్సెంట్ అనేది ముఖ్యమైనది. ఇప్పుడు యూనిఫార్మిటీ గురించి మాట్లాడాము, అలాగే క్లీనింగ్ గురించి మనకు తెలుసు,
అలాగే గ్రేడింగ్ అవన్నీ మాట్లాడాం. బట్ అన్నిటికన్నా ముఖ్యమైనది స్టోరేజ్ విషయానికి వస్తే, ఇంతకుముందు స్టోరేజ్ గురించి అడిగారు కదా, ఒకవేళ మాయిశ్చర్ ఎక్కువ ఉంటే మాత్రము పురుగులు తెగులు ఎక్కువ వస్తాయి. కాబట్టి రెగ్యులర్ గా డ్రై చేయడము, కొన్ని చోట్ల మాయిశ్చర్ మీటర్స్ ఉన్నాయి, ఈ మాయిశ్చర్ మీటర్స్ జర్మినేషన్ టెస్ట్, ఈ జర్మినేషన్ టెస్ట్ కూడా కావాల్సిన కొన్ని పెడ్రి డిషెస్ కానీ అవి కూడా పెట్టేసుకోవాలి. జనార్దన్ ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి, కావచ్చు లేకుంటే ఆఫీస్ లో కావచ్చు, ఇవన్నీ కిట్ పెట్టుకోవాలి. సీడ్ కిట్ లాగా చేసుకుంటే బెటరు. అంటే మనం ఇంతమంది స్టాఫ్ ఉన్నాము, చాలా గ్రామాల్లో తిరుగుతూ ఉంటాము, ఈ ప్రాసెస్ లో చాలా రకాల లోకల్ సీడ్ వెరైటీస్ క్రాప్స్ కావచ్చు, వెరైటీస్ కావచ్చు మనకి కనిపించవచ్చు, లేకుంటే అవి ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంటే అవి కొన్ని కలెక్ట్ చేసేసుకొని మళ్ళీ వేరే రైతులకు ఇవ్వడము, సీడ్ బ్యాంక్ ఇవ్వడము, మల్టిప్లై చేయడము, కొంత హెడ్ ఆఫీస్ కూడా ఇవ్వడం లాంటిది చేస్తే మంచిది. చూసారు కదా, ఇది మహారాష్ట్రలో ఎన్ని రకాల ఒకే చోట గుత్తులుగా ఎన్ని వాసాయో బీరకాయలు. ఈ రకాలుగా చాలా డైవర్సిటీ మందరు ఉంది మనం లక్కీ. కాబట్టి ఇది కాపాడుకోవాలి, దెన్ మళ్ళీ మిగతా రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఫిజికల్ గా ఏదైనా ఈ స్లైడ్ చూడండి, ఈ డేటా ఏ విధంగా ఉపయోగపడాలంటే ఆ డేటా రైతుకు ఉపయోగపడాలి, ఆ డేటా కన్జ్యూమర్కి ఉపయోగపడాలి, ఆ డేటా ఇంట్లో ఉన్న మహిళలకి ఉపయోగపడాలి, ఎలాంటి రెసిపీస్ చేయాలి, ఈ విధంగా కంప్లీట్ హోలిస్టిక్ గా డేటా ఉండాలి. అంటే ఎలాంటి ప్రాంతానికి అయితే అది సూట్ అవుతుంది, ఎలాంటి భూమికి సూట్ అవుతుంది, ఏ వాతావరణానికి సూట్ అవుతుంది, ఎలాంటి పురుగులు తెగులు వస్తాయి, దాని తర్వాత కాయలు ఎలా ఉంటాయి, గింజలు ఎలా ఉంటాయి, ఏ వంటకాలు చేయొచ్చు, రుచి ఎలా ఉంటుంది, ఈ విధంగా పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు వస్తే మనం ఆ వెరైటీని ప్రమోట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది.